మాతృదేవో భవ. ఉద్యోగములు చేసి ఉళ్ళేలినగాని భార్యయేనియో ప్రేమ పంచబోదో. ఒక 20-30 ఏళ్ళుగా ఆంధ్రదేశాన్ని సినిమాల వెల్లువ, ఒకే రకమైన ప్రేమ సినిమాల వెల్లువ ముంచెత్తుతుంది. నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంటే అమ్మకు ద్వేషంతో అని ఉంటుంది పక్కన. ట్యాగ్ టైటిల్ అని పక్కన పెడతారు. పాత రోజుల్లో ఒకటే పేరు ఉండేది, ఇప్పుడు 2 పేర్లు ఉంటున్నాయి. అందుకని నాన్నకు ప్రేమతో అంటే అమ్మకు ద్వేషంతో. మనసు ఉంటే చాలు, మంచం అక్కర్లేదు, కంచం అక్కర్లేదు. మంచం కంచం లేకుండా కాపురం ఎలాగా? మనసుతో కాపురం చేస్తారేట ఎవరైనా? మనసు ఉంటే చాలు, మంచం అక్కర్లేదు, కంచం అక్కర్లేదు. నిన్నే పెళ్ళి ఆడతా, వాడికి విడాకులు ఇస్తా, అప్పటికే అయిపోయింది, ఏం చేద్దాం? మళ్ళీ పక్క టైటిల్స్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం. అంటే సినిమా చూడాలని కొంచెం ఇష్టం, పూర్తిగా చూడడం కష్టం. ఇవన్నీ చూశాక నాకు ఒక అనుమానం వచ్చింది, మీరు కూడా సినిమాలు చూస్తారా, ఇంత చక్కగా అసలు పేర్లు కాకుండా పక్క పేర్లు కూడా చెబుతున్నారు అంటే మీకు అనుమానం రాచు. నేను మరీ ఎక్కువగా సినిమాలు చూడను, వారానికి 4-5 అంతే. మిగిలిన శనాదివారాల్లో ఇలా రామారావు గారు, వెంకట్రావు గారు లాంటి వాళ్ళు పిలిచి ఇబ్బంది పెడుతున్నారు, లేకపోతే ఈ పాటికి ఇంకా సోగ్గాడే సినీనాయనా చూడలేదు. అటువంటివి చూడకపోతే ఈ జన్మెందుకు? అందుకని ఇవన్నీ చూశాక నాకు ఒక అనుమానం వచ్చింది, ఈ సినిమాల్లో అన్నదమ్ముల ప్రేమలు ఉన్నాయి, అప్పచెల్లెళ్ళ ప్రేమలు ఉన్నాయి, భార్యాభర్తల ప్రేమలు ఉన్నాయి, ప్రేయసీ ప్రియుల ప్రేమలు ఉన్నాయి, ఎక్కువ అవే ఉన్నాయి. ఇందులో ఏది నిజమైన ప్రేమ, చివరి వరకు నిలబడే ప్రేమ ఏది అని తెలుసుకుందాం. 3 రోజుల పాటు బ్రహ్మాండంగా రజతోత్సవాలు జరుగుతున్నాయి కదా, ఎవరో ఒకరు జవాబు చెప్పబోతారా అని ఆ తేల్చుకుందుకే పద్యం ఇలా మొదలుపెట్టా. ఉద్యోగములు చేసి ఉళ్ళేలినగాని భార్య ఏనియు ప్రేమ పంచబోదు. మగపిల్లలు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మాట, కాలేజీలో డిగ్రీ పీజీ దగ్గరికి వచ్చేసరికి నా జీవిత భాగస్వామి ఎవరో, ఎలా ఉంటారో అని ఓ కలలుగంటారు. మేము అలా కలలుగానే ఈవేళ ఇలా ఉన్నాం, ఎవరో ఎలా ఉంటారో, తర్వాత మేము ఎలా ఉంటామో, అన్నీ అనుభవాలు అయిపోయినాయి అందరికీ. ఇంక ఇప్పుడు ప్రవచనాలు వినడంలో పడ్డాం, ఇంకా ఏం అర్థమైపోయింది కాబట్టి విషయం అంతా. పాపం కుర్రాళ్ళకి తెలియక అనుకుంటారు, ఎప్పుడైనా సరే భార్య ప్రేమిస్తుంది భర్తని, అనుమానం ఏం లేదు. కానీ 4 రూపాయలు సంపాదించేటప్పుడు ప్రేమించడం వేరు, రిటైర్ అయిపోయాక ప్రేమించడం వేరు, తేడాలు ఉంటాయి. కాలేజీకి వెళ్ళే రోజుల్లో కాఫీ ఇవ్వమంటే 2వసారి ఇస్తారు 3వసారి ఇస్తారు, బయటకు పోతారు కదా గొడవ ఉండదని. రిటైర్ అయిపోయాక ఇంట్లో కూర్చొని అడిగితే మళ్ళీ గంటకు ఒకసారి కాఫీ, ఇది ఒకటి దండగా అంటారు. తేడా ఉంటుంది కొంచెం సంపాదన, తప్పేం లేదండి. ఎవరికి ఖాళీగా కూర్చొని ప్రేమించమంటే ఎవరు ప్రేమిస్తారు? 4 రూపాయలు సంపాదించాలి మొగాడ, నాక ఏమి లేకుండా కాళ్ళు చేపి నేను అందంగా ఉన్నానంటే ప్రేమిస్తారేటి? సంసారం నడవాలి కదా. అంతేతను భార్య ప్రేమలో కొన్ని షరతులు ఉన్నాయి, భార్య ప్రేమిస్తుంది భర్తను, కానీ కొన్ని షరతులు ఉన్నాయి, తప్పేం లేదు. ఆవిడ స్థానాన్ని బట్టి ఆవిడ ఆలోచిస్తుందండి, తప్పేముంది అందులో. పోనీ ఈ భర్త పొద్దున్న 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ పెద్ద మనిషికి చెప్పే సేవలు, చెప్పకూడని సేవలు అన్నీ చేస్తే ఏమంటాడో ఎవరికి తెలుసు? అడుగడుగునపడి మడుగులు తినగాని, అడుగడుగునపడి మడుగులు తినగాని పతిదేవుడు కటాక్ష భావమిడడు. అడుగులకి మడుగులొత్తడం అంటారు తెలుగులో, చక్కని జాతీయం. పూర్వం రాజులు అంతఃపురం నుంచి రాజమందిరానికి బయలుదేరి వస్తుంటే వారి అడుగులు ఎక్కడ కందిపోతాయో అని కింద మడుగులు పరిచేవారు. మడుగులు అంటే ఇస్త్రీ చేసిన చీర, మడుగు అంటే అర్థం అది, ఇస్త్రీ చేసిన చీర. ఇస్త్రీ బట్టల్ని మడుగులు అంటారు. మడుగులు ఉతుకుతారు కాబట్టి చాకల వాళ్ళని మడేలు అంటారు. చదివినోడు కన్నా ఓరన్నా మడేలన్నా విన్నాను ఉందే, మడేలంటే అర్థం అది, మడివేలు అసలు మాట అది. ఆ బట్టలు ఉతికి శుభ్రం చేస్తారు కాబట్టి మడివేలు, మడేలు అంటారు. మడుగు అంటే ఇస్త్రీ చేసిన వస్త్రం. పూర్వం రాజులు వస్తుంటే వారి పాదాలు ఎక్కడ కందిపోతాయని ఇప్పుడు మనం ఇలా ఎర్రతివాసీలు పరిచినట్టుగా పెద్ద పెద్ద చీరలు పరిచేవారు. వాటి మించి నడుచుకుంటూ వారు వచ్చేవారు. మాయాబజారు, గులేబా కావడ కథ, పాత సినిమాలు చూస్తే అర్థమవుతాయి. ఓ ఇద్దరు మనుషుల్ని పరవడం కోసం, మళ్ళీ తీయడం కోసమే పెట్టేవారు.
అలాగ అడుగురికి మడుగురత్తరం అంటారు అండి. అంటే అడుగురు కూడా కందిపోకుండా సేవలు చేయడం. ఈ దేశంలో ప్రతి భార్య భర్తకి అన్ని రకాల సేవలు చేస్తుంది, భర్తే దైవం అని భావించి. కానీ ఈ మొగాడు అలా ఉంటాడనే ఉందండి, ఈయనకి అన్ని సేవలు చేస్తే ఈయన ఊ అంటాడు ఆ అంటాడు, అసలు మనిషి మనస్తత్వం ఏమిటో మనకేం తెలుసండి అని చెప్పి భర్త ప్రేమలో ఉన్న షరతులు ఉన్నాయి. ఊరికే ఎవరు భార్యని ప్రేమించరు, ఊరికే ఎవరు భర్తని ప్రేమించరు, కొన్ని షరతులు ఉన్నాయి. పోనీ, మేము ఇక్కడ చదువుకుంటున్నామండి, మా అధ్యాపకులు ఉన్నారు, మేమంటే వారికి చాలా అభిమానం, వారంటే మాకు కూడా చాలా అభిమానం. కానీ అధ్యాపకులు అభిమానించడంలో కూడా కొన్ని షరతులు ఉంటాయి. చదువులో ప్రేమలో శ్రద్ధ చూపిన గాని గురు కటాక్షమును దొరకబోదు. అధ్యాపకులు విద్యార్థులను అభిమానిస్తారు, ప్రేమిస్తారు. ఎంతవరకు అయ్యా అంటే రెండు షరతులు మాకు కూడా కావాలి. ఉపాధ్యాయ రంగంలోనే ఉన్న వ్యక్తిగా చెబుతున్నా, బాగా చదవాలి ముందు, బాగా చదివిన వాడినే మేము అభిమానిస్తాం, లేకపోతే మాకేం మేనలుడని కులాన్ని బట్టి మతాన్ని బట్టి అభిమానించాం కదా. ముందు బాగా చదవాలి, తర్వాత అంతేకాదు చదివితే సరిపోదు. మా ఉపాధ్యాయులకు లక్షణం ఉంటుంది, కాస్త సొంత పనులు కూడా చేసి పెట్టాలి. కరెంటు బిల్లు కట్టమన్నా, ఫోన్ బిల్లు కట్టమన్నా, సెల్ ఫోన్ ఛార్జింగ్ చేసుకురమ్మన్నా, ఏదైనా ఉన్నా కాస్త చేసుకొచ్చేస్తే పెట్ట స్టూడెంట్ అండి, నేనేం చెప్తే అది వింటాడని ఇంకో రెండు మార్కులు ఎక్కువ చేస్తాం గొడవ లేకుండా. అందుకని చదువు సేవ రెండు ఉంటేనే ఉపాధ్యాయులు అభిమానిస్తారు. ఇది సహజమది, ఉపాధ్యాయ లక్షణం అది. గురు శుశ్రూష లేకుండా చదువు ఎలా వస్తుంది అంటే, ఉపాధ్యాయుడు ఎంత బాగా పాఠం చెప్పినా ఎంతగా అభిమానించినా అందులో కూడా షరతులు ఉన్నాయి కదండి. బాగా చదవాలి కదా, బాగా సేవ చేయాలి కదా, అది కూడా షరతులు ఉన్న ప్రేమే కదా. పోనీ మాకు తల్లి కంటే, తండ్రి కంటే, భార్య కంటే, భర్త కంటే, ఈ ఉపాధ్యాయుల కంటే కూడా మా స్నేహితులు ముఖ్యమండి, వాళ్ళు మమ్మల్ని ఏమీ ఆశించకుండా ప్రేమిస్తారు అనడానికి కూడా అవకాశం లేదండి. ప్రత్యుపకారాల ఫలములందిన గాని ప్రాణమిత్రులునైనా పలుకబోరు. నీ నుంచి ఏ ఉపకారము ఆశించకుండా నిన్ను జీవితాంతం ప్రేమించే మిత్రుడు లేదా స్నేహితురాలు ఒక్కరైనా ఉంటే ఆ జీవి జీవితం ధన్యమని లెక్క ఖచ్చితంగా. ఏమీ ఆశించకుండా ప్రేమించాలి. ఇరవై ఏళ్లప్పుడు మనకి ఏర్పడిన స్నేహాలు 60 ఏళ్ళు వచ్చినా కూడా కుటుంబాల మధ్యలో కూడా ఏర్పడి నిలబడితే అది నిజమైన స్నేహం. కాలేజీలో కాలక్షేపాన్ని క్యాంటీన్ దగ్గర అభిమానించడం కాదు, ప్రేమించడం అంటే. అక్కడ అందరూ కూడా వస్తారు, జేబులో డబ్బులు ఉన్నంత వరకు, అయిపోగానే పోతారు అక్కడి నుంచి. మేమిద్దరం ఓ క్లాసులోనే ఉన్నామండి, మేమిద్దరం ఒకటే గ్రూప్ అండి, ఈ గ్రూపిజాలను బట్టి ప్రేమలేని నిలబడవు ఇక్కడ. ప్రేమ అంటే ఏమీ ఆశించకూడదు, దాన్నే ప్రేమ అంటారు. ఖచ్చితంగా ఇష్టం వేరు, ప్రేమ వేరు. అందుకే యువతరం చాలామందికి తెలియదు, నేను ప్రేమించానంటారు, లేదు పొరపాటు మాట, ఇష్టపడుతున్నారు అంతే. ఇష్టం ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఇది ఇష్టం వేరు, ప్రేమ వేరు. ప్రేమించిన వాడు మళ్ళీ రెండో మాట అనేది ఉండదు. ఇంకా రాముడిని సీత ప్రేమించింది, సీత రాముడిని ప్రేమించింది, రెండో మాట లేదంతే. ఆయన సీతాదేవి వనవాసానికి వెళ్ళినా ఆయన అశ్వమేధ యాగం చేయాల్సి వస్తే బంగారు సీతను పక్కన పెట్టుకుని బొమ్మని యాగం చేశాడు, తప్పితే ఇంకో అమ్మాయిని చేసుకుందామని చూడలేదు. అదే భారతీయ సంస్కృతి. ప్రేమించడం అంటే అంతే, జీవితాంతం అలా ఉండవలసింది. అటువంటి ప్రేమ కావాలి కదా. ఇవాళ ఉన్న ప్రేమల మధ్యలో, స్నేహితుల మధ్యలో ఎక్కడున్నాయండి? అంచేత భార్య ప్రేమలో, భర్త ప్రేమలో, గురువుల ప్రేమలో, స్నేహితుల ప్రేమలో అన్నిట్లోనూ షరతులు ఉన్నాయి. పోనీ మనం సృష్టించినటువంటి భగవంతుడు సింహాచలం నృసింహస్వామి అంతా ఆయనదే, ఆయనకి మనం ఇచ్చేదే ఉంది. ఆయన మాత్రం ఏమైనా ఏమీ ఆశించకుండా మనని ప్రేమిస్తున్నాడా? అది అనుమానమే. కడకు భగవంతుడైన, కడకు భగవంతుడైన, యోగ అగ్నియందు కమలిపోయిననేగాని కానబడడు. 8 ఏళ్ల ధ్రువుడి దగ్గర నుంచి 80 ఏళ్ల భీష్ముడి వరకు ఎంత తపస్సు చేస్తే, ఎంత బ్రహ్మచర్యాన్ని పాటిస్తే, ఎన్ని రోజులు తపించిపోతే చిట్ట చివరిలో దర్శనమిచ్చాడండి ఆయన. అంత తేలిగ్గా ఏమైనా దేవుడు కనపడతాడా? దేవుడు మాత్రం అనుగ్రహిస్తాడా? ఆయన కూడా ఆశించేవి కొన్ని ఉన్నాయి. ఇన్ని రకాల ఆశించే ప్రేమల మధ్యలో, షరతుల ప్రేమల మధ్యలో మనల్ నుంచి ఏమీ ఆశించకుండా మనకి లభిస్తున్నది ఒకే ఒక ప్రేమ ఈ ప్రపంచం మొత్తం మీద. తనకు పుట్టుటే చాలు అదే ఘనత ఎనుచు, తనకు పుట్టుటే చాలు అదే ఘనత ఎనుచు, మనల ప్రేమించును, మనల ప్రేమించును ఒక తల్లి మాత్రమవని. తనకు పుట్టుటే చాలు అదే ఘనత ఎనుచు, మనల ప్రేమించును ఒక తల్లి మాత్రమవని. నువ్వు నాకు పుట్టావు, అదే చాలు నాన్న నిన్ను ప్రేమించడానికి. నువ్వు కుంటివాడివేనా గుడ్డివాడివేనా, నీకు చదువు వచ్చినా రాకపోయినా, నీకు ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా, ఉద్యోగం వచ్చినా రాకపోయినా, పెళ్ళైనా కాకపోయినా, ఎవరు నీతో ఉన్నా ఎవరు నన్ను విడిచి వెళ్ళినా కన్నందుకు నేనుంటాను రా జీవితం అంతా అనగలిగింది ఒక్క తల్లి ప్రేమ. అటువంటి తల్లిదండ్రుల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ ఈ జీవితాంతం ఈ విద్యార్థులందరికీ లభించాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ మనం
ప్రసంగం ప్రధానమైన అంశంలోకి వెళ్లే ప్రయత్నం చేద్దాం. నేరుగా 3 రోజుల పాటు సుందరకాండ ఆధారంగా కార్య సాధన, సర్వకార్య సాధన ఎలాగా అనేది మన ప్రసంగం. దానికి ముందుగా తల్లి ప్రేమ గురించిన ప్రార్థన ఎందుకు చేశాను అంటే, తల్లిదండ్రులను నమ్ముకున్నవాడు, తల్లిదండ్రులకు సేవ చేసిన వాడు జీవితంలో ఎప్పుడూ నష్టపోడు విద్యార్థిని. విద్యార్థులు గుర్తుపెట్టుకోవలసిన మాట. తల్లిదండ్రులకు కూడా ఒక మాట చెప్పదలుచుకున్నాను, పెద్దలు ఉన్నారు కాబట్టి. ఈవేళ తరంలో ఒక చిత్రమైన ధోరణి కనబడుతోంది. వృద్ధాశ్రమాలు బాగా పెరుగుతున్నాయి, అనాథాశ్రమాలు కూడా బాగా పెరుగుతున్నాయి. అవి వ్యాపార ధోరణిలోకి మారుతున్నాయి. కారణం, 3 ఏళ్ళు దాటకుండా పిల్లాన్ని తీసుకెళ్ళి మనం హాస్టల్లో బారేయడం తప్పుగానప్పుడు, తల్లి ఆలోచించండి, 30 ఏళ్ళు వచ్చాక వాడు మన ఓల్డ్ ఏజ్ హోమ్లో బారేస్తే తప్పేదైనా ఉందా? మనం చేసిందే వాడు చేస్తున్నాడు. చిన్నపిల్లల్ని ప్రేమించాలి తల్లిదండ్రి, స్వయంగా చేయాలి సేవలన్నీ, ప్రధానంగా తల్లి. వంతులేసుకునే వ్యవహారం కాదు ఇది. నన్ను 5వ తరగతిలో బళ్ళో చేర్పించారు. 5వ తరగతి వరకు నా ఇంట్లో మాకు మా అమ్మే గురువు. పైగా పోనీ నేనేమన్నా ఒక్కడి నా ఇంట్లో, మా ఇంట్లో మేము 9 మంది. నేను 9వ వాడిని, చిట్ట చివరి వాడిని. 9వ వాడిని కూడా 300 అష్టావధానాలు, 10 శతావధానాలు, 1000 మంది విద్వాంసులకి 1000 పద్యాలు చెప్పి 20 రోజుల్లో 21వ రోజుని 1000 పద్యాలు ఏకధాటిగా అప్పగించగలిగిన ధీశాలిగా నా తల్లి నన్ను తయారు చేసింది. ఇవాళ 9 మంది పిల్లలు కాదు, 3 ఉన్నారండి ఎవరికైనా, 2 కేవలం, కొందరికైతే 1. ఆ 2 పిల్లల్ని మనం పెంచలేక, వాళ్ళతో పడలేక, ఏదో చదువులని, ఏం చెప్పలేమని, చేయలేమని, ఈ రోజుల్లో మాట వినరని రకరకాల మాటలు చెప్పి మనం 4-5 ఏళ్ళు కూడా దాటకుండా వాడిని కాన్వెంట్లో బారేయడమే కాదు, కొంతమంది హాస్టల్లోనే బారేస్తున్నారు బట్టికెళ్ళి. అంత అవసరమా? ఇవాళ సమాజం బాధ్యతాయుతంగా మళ్ళీ మారాలి అంటే తల్లిదండ్రులు, పిల్లలు, ఉపాధ్యాయులు అందరూ ఆలోచించాలి. అందుకే రామారావు గారు నాకు ఫోన్ చేసి మాట్లాడగానే, అయ్యా పంచలు, పళ్ళు, పారితోషికాలు, పాదాభివందనాలు ఇవన్నీ 20 ఏళ్ళుగా అందుకుంటూ ఉన్నానండి, ఇవన్నీ పెద్ద విషయాలు కావండి, మీరేమి ఇచ్చారనేది మీకు సంబంధించిన విషయం అండి, నాకు సంబంధించింది కాదండి అది. కానీ ఇన్ని 1000 మంది విద్యార్థులు ఉంటారు అంటున్నారు, ఈ 2000 మంది విద్యార్థుల్లో నా 2 పిల్లలే నాకు కనపడతారండి, తప్పకుండా వస్తాను నేను. నాకు 2 పిల్లలు ఉన్నారు. శ్రీశ్రీ గురజాడ అని ఎంతో అందమైన కవుల పేర్లు పెట్టాను నేను. పెద్ద అబ్బాయికి శ్రీశ్రీ అని, 2వ అబ్బాయికి గురజాడ అని. వాడు 24 ఏళ్ళు 24 ఏళ్ళు, పీజీ చదివేటువంటి విద్యార్థుల కంటే కొద్దిగా పెద్దవాళ్ళు అంతే కదా, ఆ వయసు పిల్లలే కదా నాకు. అందుకని ఏ కాలేజీకి వెళ్ళి మాట్లాడినా నా పిల్లలిద్దరే ఇంతమంది స్వరూపాలు ధరించి కనిపిస్తున్నారనుకుని మాట్లాడతాను నేను. అప్పుడు ఆ మాటల్లో నీతి ఉంటుంది, నిజాయితీ ఉంటుంది, స్వచ్ఛత ఉంటుంది, నిర్మలమైన ప్రేమ ఉంటుంది. అలాంటి మంచి సమాజం ఏర్పడడానికి మనం ఇప్పుడు ఏదో కృషి చేయాలి అనడం కాదండి, చాలా తీవ్రమైన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మీరు ఒక 4-5 రోజులుగా పత్రికలు చూడండి, టీవీలు చూడండి, రోజూ ఒక విద్యార్థి బలైపోతున్నాడు. ఇవాళకి ఇవాళ తాజాగా 3 విద్యార్థులు మెడికల్ కాలేజీలో ఆత్మహత్య, బావిలో కనబడ్డాయి 3 శవాలు. 15 ఏళ్ళు కష్టపడి మనం ఇంత ఇంగ్లీష్ మీడియం అన్నాం, ఎల్కేజీ అన్నాం, యూకేజీ అన్నాం, ఓ కాన్వెంట్ స్కూల్స్ పెట్టి 8 to 8, night to night మేమే చదివిస్తాం, మేమే పరీక్షలు పెడతాం, మేమే సమాధానాలు రాస్తాం, మేమే రాత్రి పడుకోబెడతాం, మేమే తర్వాత పెళ్ళిళ్ళు చేస్తాం, మేమే పిల్లలకనే ఏర్పాటు కూడా చేస్తాం, ఆ పిల్లల్ని కూడా మా దగ్గరే చేర్చేసుకుంటాం అని బ్రహ్మాండమైన టెక్నో స్కూల్స్ పెట్టి నడిపించేస్తూ ఉన్నారే, మరి ఈ పిల్లలకి మనోధైర్యం ఎందుకు లేకపోతున్నారండి మనం అడగాల్సిన మొట్టమొదటి ప్రశ్న ఇది. కేవలం ఫిజిక్సో, కెమిస్ట్రీయో, మ్యాథమెటిక్సో, ఇంగ్లీషో 4 సబ్జెక్టులు నేర్పి నీకు 100కి 90 వచ్చాయి, 96 వచ్చాయి, 97 వచ్చాయి, ఇంకా 2 మార్కులు ఎందుకు రాలా? ఇదేనా ఎంతసేపు? ఈ మార్కులేనా? మార్కులు మూర్ఖులకు కూడా వస్తాయి, జ్ఞానం మాత్రం కష్టపడి ఆర్జించిన వాడికి వస్తుంది. మార్కులు రావడం పెద్ద సమస్య కాదు. ఇక్కడ విద్యార్థులకు చాలామందికి తెలుసు, ఉపాధ్యాయులకు అంతకుముందే తెలుసు, కష్టపడి రాత్రింబవళ్ళు బాగా చదివి రాసిన విద్యార్థికి 100కి 90 మార్కులు వస్తే వాడు మోచేయి పైకెత్తితే వాడు దాంట్లో చూసి రాసిన వాడికి 70 మార్కులు వస్తున్నాయి. ఇవాళ వీడికి వాడికి ఒక్కచోటే సీటు వస్తుంది. ఆశ్చర్యం ఏంటంటే వాడికి ఉద్యోగం రాదు, వీడికి వస్తుంది. పైగా వీడు పెద్ద రాజకీయ నాయకుడు అవుతాడు, వీడే వాడికి ఉద్యోగం ఇప్పిస్తాడు. చివరికి నాతో పాటు చదువుకున్నాడండి, అనవసరంగా బాగా చదివాడు, దెబ్బతిన్నాడు, వాడికి ఉద్యోగం ఉండంటాడు. వాడు దాంట్లో చూసి రాశాడు వీడు.
మార్కులు రావడానికి అంత కష్టపడి చదవడం ఎందుకండి? అవసరం లేదండి. జ్ఞానం కోసమైతేనే చదవాలి. అటువంటి జ్ఞానం కోసం చదివినటువంటి చదువు ఎలా ఉంటుంది, అది కార్యసాధన ఎలా చేస్తుంది, అదే సుందరకాండ, అదే హనుమంతుని యొక్క జీవిత విలాసం, జీవిత విశేషం, అదే ఈ మూడు రోజుల కథాంశం. హనుమంతుడు ఎవరి దగ్గర చదువుకున్నాడు? అంజనాదేవికి, కేసరికి పుట్టినటువంటి కుమారుడు హనుమంతుడు ఎవరి దగ్గర చదువుకున్నాడు? సూర్యుని దగ్గర చదువుకున్నాడు. మన పురాణాలు చెప్పిన ప్రకారం ఈవేళ ఇంద్రకంటే హనుమత్ శాస్త్రి గారు మహానుభావుడు, స్వర్గీయ. ఆయన హనుమంతుని బాల్యమని కావ్యం రాస్తూ అంటాడు, కుడిచి చల్లని నీడలకు రుచుండి, కుడిచి చల్లని నీడలకు రుచుండి, చదువమన్నను చదువరి ధరవడుగులు, కుడిచి చల్లని నీడలకు రుచుండి, చదువమన్నను చదువరి ధరవడుగులు, ఎండకెదురుగనించి చదివెను, ఎండకెదురుగనించి చదివెను ఆ తండు ఘనుడు. ఇవాళ పిల్లల్ని చేర్పించడానికి ఏసీ స్కూల్స్ ఉన్నాయి, ఏసీ బళ్ళు ఉన్నాయి, వాళ్ళు వెళ్ళడానికి ఏసీ వాహనాలు ఉన్నాయి, అక్కడ చదువు చెప్పడానికి ఏసీ తరగతి గదులు ఉన్నాయి, ఇంట్లో కూడా అక్కడ ఏసీ ఉందండి, ఇక్కడ లేకపోతే కష్టపడిన మొత్తం ఏసీ. వాడు బతుకు చివరికి మిగిలింది గోసీ అయిపోయింది వాడికి. ఇక వాడి జీవితంలో ఏసీ లేకపోతే కాదు, కరెంట్ లేకపోతే తట్టుకోలేని పరిస్థితికి వచ్చాడు. విద్యార్థి దశలోనే కష్టపడడం, కష్టాలు పడడం అనేది కూడా కొంత అనుభవం కావాలి. విద్యార్థులకు సుఖభోగాలు అలవాటు చేస్తే విద్య రాదు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ గ్రహించాల్సిన విషయం. సుఖార్థిన కుతో విద్య నాస్తి విద్యార్థిన సుఖం. నీకు విద్య కావాలి అంటే సుఖాన్ని మర్చిపో ఓ విద్యార్థి. నీకు సుఖమే, విద్య కావాలి అంటే సుఖాన్ని మర్చిపో, నీకు సుఖము కావాలి అంటే విద్యను మర్చిపో, ఏదో ఒకటే కోరుకో. విద్య కావాలా, సుఖం వదిలేయవలసిందే. సుఖం కావాలి, విద్య వదిలేసి. అంతేగాని సుఖంగా చదువుకోవడం ఆ మాటే విరుద్ధం. సుఖంగా చదువుకోవడం ఉండదు, చదువుకోవాలంటే కష్టపడాల్సిందే. మేము చదువుకున్న రోజుల్లో తాడేపల్లిగూడెం దగ్గర బోడపాడు మా స్వగ్రామం, అక్కడ కాశీపాడు 4 కిలోమీటర్ల దూరం. 4 కిలోమీటర్ల దూరం నడిచే వెళ్ళాలి మాకు, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అంతే. అది కూడా మధ్యలో కాలవ, దాన్ని దాటడానికి ఓ పడవ. వాడు రాకపోతే మేము ఆనందించేవాళ్ళం, బడికి సెలవు వెళ్ళక్కర్లేదు. 4 కిలోమీటర్లు నడిచి వెళ్ళానని నాకేం, 10 ఏళ్ల నుంచి వయస్సు లేదు, 9 ఏట చేరాను నేను 6వ తరగతిలో. 4 కిలోమీటర్లు నడిచేవాళ్ళం, మళ్ళీ 4 కిలోమీటర్లు వచ్చి పెద్ద మూట మోసుకుంటూ వెళ్ళాం. ఆవేళ శారీరకంగా చాలా శ్రమ పడ్డాం, కానీ మానసికంగా పడిన శ్రమ తక్కువ. ఎందుకంటే మా ఉపాధ్యాయులు ఎవరు మమ్మల్ని ఒత్తిడి చేయలే. ఆ చివరి పరీక్షలు వచ్చే వరకు చదువు గురించి మాట్లాడేవారు కాదు. ప్రతి శనివారం మా పాఠశాలలో కెనడీ హై స్కూల్ అని మహానుభావుడు ఉభయ గోదావరి జిల్లాల్లోనూ కూడా 64 పాఠశాలలు పెట్టాడు. చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు గారు నాకు ప్రాతస్మరణీయుడైన మహానుభావుడైన 1500 ఎకరాల భూమి అమ్మేసి పాఠశాలలు పెట్టాడు. ఆయన పెట్టినటువంటి పాఠశాల పైగా ఆ పాఠశాలల పేర్లండి కెనడీ హై స్కూల్, లుమంబా హై స్కూల్. అసలు ఆ పేర్లు మాకు అర్థమయ్యే, కెనడీ గారి పేరు ఎక్కడ ఎందుకండి కాశీపాడులో? రే అమెరికా అధ్యక్షుడు రా, ఆయన గురించి మీరు తెలుసుకోవాలి, పేరు పెట్టకపోతే ఎవరో ఆలోచించరు అని పెట్టేవాడు. లుమంబా ఎవరో ఆవిడ అనాథలకో రోగులకో సేవ చేసింది, ఎక్కడో విదేశాలు, ఆవిడ పేరు పెట్టాడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ పాఠశాల. ఈ ప్రాంతమని, ఈ రాష్ట్రమని, ఈ దేశమని ఆలోచించలేదండి ఆ మహానుభావుడు. ప్రపంచంలో ఉన్న త్యాగమూర్తుల పేర్లన్నీ 64 పాఠశాలకు పెట్టాడు ఆయన, అంత విశాలమైన హృదయంతో. ఆ పాఠశాలలో నేను చదువుకున్నా. ఇవాళ మీ అందరి ముందు ఇన్ని వేల మంది ఉంటారని తెలుసు కూడా విద్యార్థులకి నా వయస్సు ఏమో 57, మీ వయస్సు ఏమో 20 ఏళ్ళు నిండిన వాళ్ళు మీరందరూ కూడా, మీకు నేను ఇంతసేపు కూర్చోబెట్టాలి 3 రోజుల పాటు, ఒక్కో రోజు 2.5 గంటల చొప్పున కూర్చోబెట్టాలంటే ముందు నాకు మనోధైర్యం ఎంత ఉండాలి? అసలు ఏదో చౌకబారు చెలోక్తులన్నీ వేస్తే కానీ విద్యార్థులు వినరు అంటారు. మరి చౌకబారు చెలోక్తులన్నీ వేస్తూ కూర్చుంటే సుందరకాండ ఏం కావాలి, హనుమంతుడు ఏం కావాలి, కార్యసాధన ఏం కావాలి? అలాగనే ఆ సబ్జెక్టు విడవడానికి వీల్లేదు. అలాగనే పూర్తి గంభీరంగా వేదాంతంలోకి వెళ్ళిపోయి మీరందరూ హనుమంతుడు గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయండి, మీకు అన్ని కార్యాలు నెరవేరుతాయంటే మొత్తం అంతా గుళ్ళో వాళ్ళు బాగుపడతారు. జరిగేది ఏముండదు ఇక్కడ. ఒకటి 20, ఒకటి 30, ఒకటి 50, ఒకటి 60 ప్రదక్షిణాలు చేస్తారు. చివరికి హనుమంతుడికి విసుగు చవతలు బామ్మంటాడు, చస్తున్నాను నిన్ను చూడలే. కానీ మనం గుళ్ళో ప్రదక్షిణాలు చేయమని ఎందుకు చెబుతారో తెలుసునండి. మన ఆచారాలు తెలియక, సంప్రదాయాలు తెలియక వాటిని మొక్కుబడిగా చేయకూడదండి. 3 ప్రదక్షిణాలే చేయాలండి, 3 కంటే ఎక్కువ చేస్తే ఓవర్ యాక్షన్ అంటారు దాన్ని. నేను మొక్కుకున్నానండి, మొక్కుకోకల్లా హనుమంతుడు కూడా విసుగొస్తుంది నీ మొహం చూసి మానయ్.
అవసరం లేదు. ఎందుకంటే మూడు ప్రదక్షిణాలు, దేనికంటే మూడు ఏదైనా మూడు సార్లు చెబుతారు, మూడు సార్లు ముమ్మాటికి చెప్పాయి. ఎందుకంటే సత్వ రజస్తమో గుణాలు, జీవితంలో మూడు రకాల గుణాల కారణంగా మూడు రకాల ఆటంకాలు ఏర్పడతాయి. మనకి ఎప్పుడైనా హనుమంతుడి కథలో కూడా అదే చూస్తాం మనం, సాత్విక ఆటంకాలు, రాజస ఆటంకాలు, తామస ఆటంకాలు ఏర్పడతాయి. ఆ మూడు గుణాలు వదిలేయాలి మనం గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణం చేస్తున్నామంటే. మొదటి ప్రదక్షిణం చేసావు, తమో గుణం వదిలే, క్రౌర్యం, హింస, బద్ధకం, ఆలస్యం, నిద్ర, ఇవన్నీ తమో గుణం, అది వదిలే. రెండో ప్రదక్షిణం చేసావు, రజోగుణం అంటే రాజకీయం, పోటీ పడడం, రాగద్వేషాలు, గొడవలు, ఎవరితో పోటీ పడ్డం, ఎందుకు చదువుతున్నావు అంటే వాడికంటే ఎక్కువ రావాలి. వాడికంటే ఎక్కువ రావడం కోసం చదవకూడదు, నీకు జ్ఞానం రావడం కోసం చదవాలి. ఎవడికంటో ఎక్కువ రావడం, ఎవడికంటో తక్కువ రావడం అది పెద్ద ముఖ్యమా? అందుకోసం చదవకూడదు. మీరు ఎందుకండి కారు కొన్నారు అంటే మా తోడుకోళ్ళకు ఉందండి బాగుండదు. తోడుకోళ్ళకు ఉందంటే నువ్వు కొంటావా పని లేకుండా? ఏదో తెలుగులో ఓ సామెత ఉండదు, పక్కింటావిడ పక్కింటావిడ పట్టిడ వేసుకుందిట, ఇవిడికి వేసుకుందుకు ఏమీ లేక ఉరేసుకుందిట, ఏదో ఒకటి వేసుకోవాలి కదా అని. పక్కింటావిడ హారం వేసుకుంది, హారం వేసుకుంది, హారం వేసుకుంది, నేను ఏదో వేసుకుంటా అని ఏమీ లేక ఉరేసుకుందిట. అందుకంటే పోటీ, ఇదే రజోగుణం. ఇది మన అందరిలో ఉంది, ఇవాళ విద్యార్థుల్లో ప్రవేశించింది. ఎందుకంటే మూడో తరగతో నాలుగో తరగతో చదివే విద్యార్థి కూడా 25కి 18 మార్కులు సంపాదించి అమ్మకో నాన్నకో చూపిద్దామని ఆ ప్రోగ్రెస్ కార్డు పట్టుకుని ఇంటికి పెడితే, వై డూ యూ గెట్ డిడ్ యూ గెట్ ఓన్లీ 18 out of 25? వై డిడ్ంట్ యూ గెట్ 25 out of 25? ఈ తల్లికి ఎప్పుడైనా వచ్చాయి 25కి 25? ఈ తండ్రికి వచ్చా? పిల్లల్ని అడిగాడు తేలిగ్గా, నీకు 25కి 25 ఎందుకు రాలా? నువ్వు టీవీ చూస్తున్నావు, నువ్వు సినిమా టీవీ చూడడం అంటే మహా నేరమా? మళ్ళీ మేము కనపడగానే మిమ్మల్ని టీవీలో చూసాం, అయితే నేరస్తున్నాను అనమాట. నేను టీవీ చూడడం నేరం ఎలా అవుతుందండి? చూడకూడని కార్యక్రమాలు కొన్ని ఉంటే ఉండొచ్చమ్మా, చూడవలసినవి కూడా చాలా ఉన్నాయి. అంటే టీవీ చూడాలి, సినిమా చూడాలి, క్రికెట్ ఆడాలి, అన్నీ ఆడాలి. దాని నుంచి ఏది గ్రహించాలో అది గ్రహించాలి, ఏది గ్రహించాలో అది గ్రహించాలి. నాన్నకు ప్రేమతో సినిమా చూడాలి, నేను చూసే మాట్లాడుతున్నాను. కానీ ఇలా జరిగితే అలా జరుగుతుంది, అలా జరిగితే ఈ పిచ్చి క్యాలిక్యులేషన్ వేయకూడదు, బుర్ర పాడైపోతుంది. ఆ సినిమాలో అదే పిచ్చి, ఇలా పడింది, అలా పడింది, అలా పడింది, ఇలా అలా ఇప్పుడు జరగదు. జీవితంలో చాలా రకాలుగా జరుగుతాయి, అది నేర్చుకోకూడదు. కానీ ఒక తండ్రి తాను మోసపోయాను 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 మోసపోయానని బాధపడుతుంటే ఎదుటివాడిని మళ్ళీ అంత మోసము చేసి ఆ తండ్రి కళ్ళల్లో నీళ్లు ఆనంద బాష్పాలుగా మార్చాడే జూనియర్ ఎన్టీఆర్, అది మనం చూడాల్సిందే, అది మనం నేర్చుకోవాల్సిందే. అంతే, ఆ సినిమా నుంచి అంతవరకే గ్రహించాలి. కాబట్టి ఆయన ఇలా పైకి పెట్టాడండి జుట్టు, నేను కూడా పెడతా, అది అనవసరం. ఆయన పైకి పెట్టడం ఏంటి, ఆ జుట్టు ఎవరిది అనుకుంటున్నారు మీరు? ఉత్తర కొరియాలో ఈ మధ్యన హైడ్రోజన్ బాంబు పేలుస్తానని చెప్పాడు కిమ్ అని, వాడు అలాగే పెట్టాడు చూసుకోండి. ఆ జుట్టు పైకి పెట్టడం, మీసం పెంచడం, తీసేది, ఇదే విషయం. ఇది సినిమా యాక్టర్ నుంచి నేర్చుకోవాల్సింది. ఆ మొత్తం సినిమాలో ఒక సందేశం ఉంటుంది, ఆ సందేశాన్ని అందుకోగలగాలి ఖచ్చితంగా. అప్పుడు సినిమాలు చూసినా తప్పేం లేదండి, ఏం చూడాలో చూడాలి, ఏం తెలుసుకోవాలో తెలుసుకోవాలి. నేను నా పిల్లలతో సహా సినిమా చూస్తాను, ఇద్దరిని తీసుకెళ్ళి, మా ఆవిడ నేను నలుగురు వెళ్లాల్సిందే, పైగా నెలకు 2 సినిమాలు చూడాల్సిందే, మాకు లెక్కది. నేనే అంటా 15 రోజులకి, ఎరా అబ్బాయి ఇంకా సినిమా చూపించట్లేదండి, డబ్బులు నావే అయినా అంటాను. వాళ్ళు సంతోషంగా ఉంటుంది, నాన్నగారు అడుగుతున్నారు పదని అంటారు, చూస్తాం. ఏదో ఒకటి వాళ్ళ సంతోషం కోసం, ఆవిడ సంతోషిస్తుంది, పిల్లలిద్దరు సంతోషిస్తారు. కానీ ఇంటికి వచ్చాక ఒక గంట చర్చిస్తా ఆ సినిమా గురించి ఇద్దరు పిల్లలతో, నువ్వేం నేర్చుకున్నావు, నువ్వేం నేర్చుకున్నావు, నేను నేర్చుకున్నది ఇదిద్దా చర్చిద్దాం అంటాను. ఎందుకంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళు ఏవో రకరకాలు నేర్చుకుంటారు, నేర్చుకోవాల్సింది ఇదిరా, నేను ఇది నేర్చుకో. ఓ, ఈ దృష్టితో చూశారు నాన్నగారు మీరు, మాకు ఆ దృష్టి అలవాటు, మనం చూడాల్సిన దృష్టి అదేరా. అప్పుడు ఖచ్చితంగా తెలుస్తుందండి ఏ దృష్టితో చూడామో, చూడాలో నేర్చుకోవాలి ఖచ్చితంగా. పోకిరి సినిమాలోనూ ఒక చిన్న సంఘటన చెబుతున్న విద్యార్థుల కోసం సరదా, ఏది నేర్చుకోవాలి. మహేష్ బాబు ఇంకో పక్కన ఇంకోటి ఉంటాడు, కిరాయిగా ఉండాలి ఇద్దరు వాళ్ళు, ఒకటి పెద్ద ఒకటి చిన్న, పెద్దరవుడి చిన్నరవుడి, వీళ్ళు కిరాయిగా ఉండాలి ఇద్దరు కూడా. ఏదో ఎవరినో హత్య చేస్తారు, చాలా దీర్ఘంగా బ్రేడేట్ కోసేస్తారు ఇలా బజార్లో, తర్వాత వెనకాల జనం అగో వాళ్లే వాళ్లే అంటే వీళ్ళు పరిగెడతారు ఇద్దరు. ఇద్దరు పరిగెడుతూ ఉంటే ప్రేక్షకులకు ఉత్కంఠ, మహేష్ బాబు దొరికిపోతాడేమో, ఎందుకు దొరుకుతాడు, తెలుగు సినిమా దొరకడు, తెలుగు సినిమాలో దొరికిపోయేది ప్రేక్షకులు మాత్రమే, ఎవరో దొరకరు, అడ్డంగా బుక్ అయిపోతాం మనం 150 రూపాయలు ఇచ్చి. హీరో దొరికితే తెలుగు సినిమా ఎందుకు, హాలీవుడ్ సినిమా అవుతుంది, అవి సహజంగా ఉంటాయి, అసహజంగా ఉండమే తెలుగు సినిమా లక్షణం, వాడు దొరకడు. కానీ ముందులో ఇందులో ప్రేక్షకుల కంగారు, అందులో మహిళా ప్రేక్షకులకు మరీ కంగారు, దొరికిపోతాడేమో దొరికిపోతాడేమో.
అప్పుడు వీళ్ళప్పుడు ఆంజనేయ శోకం మొక్కేస్తారు, దొరకకుండా ఉండాలని. వాళ్ళిద్దరూ పరిగెడుతూ ఉంటారు. వెంటనే వీళ్ళ ఉత్కంఠను పెంచడం కోసం ఆ డైరెక్టర్ చాలా గొప్పవాడు, మధ్య ఎదురుగా ఒక ఫ్యాక్టరీ గోడ పెట్టాడు, పెద్ద గోడ. అమ్మో దొరికిపోయాడు, ఇంకేం గోడ అంటే వచ్చింది. అప్పుడు సరిగ్గా చిత్రం జరుగుతుందండి. దర్శకుడి ప్రతిభ, గొప్ప తెలివి ఉపయోగించాడు. ఈ రెండో వాడు ఆ గోడ దగ్గరికి వెళ్ళాక అడ్డంగా వంగుంటాడు, ఇలా వంగుంటాడు. వీడు వాడి మీద ఎక్కి గోడ ఎక్కేస్తాడు. బా చప్పడు కొడిచారు మొత్తం ఆరంత, భలే దూకేశాడు దూకేశాడు మహేష్ బాబు దాటిపోయాడు. వాడు గోడ ఎక్కాడు, అయిపోయింది. తర్వాత వీడిని పైకి లాగుతాడు, వెళ్ళిపోయింది. మన ఆ దర్శకుడు ప్రతిభ, అబ్బా భలే మహేష్ బాబు తప్పించుకున్నాడు అంటున్నాం, కానీ ఆ సంఘటన నుంచి మనం గ్రహించాల్సిన సందేశం, మహేష్ బాబు పైకి గోడ ఎక్కగానే దూకి పారిపోలేదమ్మా, తాను ఎక్కడానికి సహకరించిన కింద వాడిని చెయ్యట్టి పైకి లాగి ఇద్దరూ కలిసి పారిపోయారు. అది నేర్చుకోవలసిన విషయం. నువ్వు జీవితంలో పైమెట్లు ఎక్కడానికి, పర్వతారోహణ చేయడానికి నీ తల్లిదండ్రులు, నీ ఉపాధ్యాయులు, నీ బంధుమిత్రులు ఎవరు సహకారం చేశారో వాళ్ళని ఉద్ధరించడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోక మిత్రమా, అది చాలా ముఖ్యం. అందుకని మహేష్ బాబులాగా మనం కూడా కిరాయగుండాలాగా తయారవ్వడం, వాడిని చంపుతాం వీడిని చంపుతాం ఉండడం, తప్పించుకోవడం, ఇందుకోసం ఆ సినిమా, దానికోసం సినిమా ఎందుకండి? ఖచ్చితంగా సినిమాల నుంచి గ్రహించాల్సిన విషయాలు ఉన్నాయి, కానీ ఇది గ్రహించాలి. అంచేత ఒకసారి ప్రదక్షిణం చేశామంటే తమో గుణం వదిలేయాలి, రెండోసారి చేశామంటే రజోగుణం పోటీలు పడడం వదిలేయాలి, మూడోసారి ప్రదక్షిణం చేశామంటే సత్వగుణం, మంచి పనులు చేస్తాం, కళాశాలలు పెడతాం, గుడులు కట్టిస్తాం, బడులు పెడతాం, చెరువులు తవ్విస్తాం, అనాథ శరణాలయాలు కడతాం, విరాళాలు ఇస్తాం, కానీ నేనే ఇచ్చానండి, నా అంత గొప్పవాళ్ళు ఎవరూ లేరండి, నేను ఇవ్వకపోతే ఏముందండి అని చెప్పుకుంటాం. దీని సాత్విక అహంకారం అంటారు, అది కూడా వదిలేయాలి. మనం ఇవ్వడం అనేది అందరూ బాగుండాలని ఇచ్చాను తప్ప ఊరికే మన గొప్ప కోసం కాదు, దానివల్ల అందరూ బాగున్నారు చాలు అంతే, అంతకంటే ఒక్కల్ లేకపోతే అది కూడా ఒక బంధం అయిపోతుంది. మళ్ళీ పుణ్యం కూడా ఒక బంధం అయిపోయి మళ్ళీ రకరకాల జన్మలు ఇస్తుంది, మళ్ళీ ఆ జన్మలో మళ్ళీ పాపాలు చేసామంటే మళ్ళీ రకరకాల దుఃఖాలు అనుభవించాల్సింది. ఈ మూడు గుణాలు వదిలేయడమే ఆంజనేయ స్వామికి ప్రదక్షిణం. మొదటి ప్రదక్షిణం చేశాం, తమో గుణం వదిలేసాం, రెండో ప్రదక్షిణం చేశాం, రజోగుణం వదిలేసాం, మూడో ప్రదక్షిణం చేశాం, సత్వగుణం వదిలేసాం, లోపలికి వెళ్ళాం, గంట కొట్టాం, స్వామివారిని దర్శించామంటే స్వామివారు గుణాతీతమైన వ్యక్తి, ఖచ్చితంగా స్వామి నన్ను గుణాతీతంగా ఎదిగేలా చెయ్యి అని దండం పెట్టాం ఖచ్చితంగా. అందుకే లోపల గుళ్ళోకి వెళ్ళాక ఏం జరుగుతుందో చూడండి, మన హిందూ దేవాలయ వ్యవస్థ ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఇన్ని ప్రదక్షిణాలు చేసి మనం లోపలికి వెడితే పూజారి గారు అంటాడు, బాబు ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి, మీ చుట్టూ మీరు తిరగండి అమ్మా, మీ చుట్టూ మీరు తిరగండి అంటే అర్థమేమిటి? దేవుడు ఏమంటున్నాడు, ఇంతవరకు నా చుట్టూ తిరిగేవరా, దానివల్ల నీకు అర్థమయ్యేది ఏలేదు, నీ చుట్టూ నువ్వు తిరిగి అప్పుడు విషయం అర్థమవుతుందని చెప్పాడు. మన చుట్టూ మనం తిరగడం అంటే కళ్ళు తిరిగేలా గిరగలా తిరగకూడదు, ఆసుపత్రిలో పడతాం. మన చుట్టూ మనం తిరగడం అంటే నేనెవరు నేనెవరు నేనెవరు, నేను ఈ శరీరమా ప్రాణమా ఇంద్రియాలా మనస్సా బుద్ధ, నేనెవరు 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 అని కనీసం ఓ 25 ఏళ్ళు దాటాకైనా 50 ఏళ్ళు దాటాకైనా ఆలోచించడం మొదలు పెట్టాలి. నేనంటే ఈ శరీరమే అనుకోకూడదు. అదే మన చుట్టూ మనం తిరగడం. ఆత్మ ప్రదక్షిణం అంటే అర్థం అది. మనమేమిటి, మన జీవితం ఏమిటి, అసలు మన శరీరం ఏమిటి? రాత్రి పడుకుని కలగంటున్నాం, అందులో కూడా మనం ఉన్నాం కదా, మరి వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఆ శరీరాలన్నీ ఎలా వచ్చాయి, అవన్నీ ఎవరు ధరించారు, అవన్నీ నేనే ధరించాను కదా, అంటే రాత్రిపూట కలగని ఇన్ని శరీరాలు నేనే ధరించి, నేనే ఆడవాళ్ళై, నేనే మగవాళ్ళై, నేనే చెట్లై, నేనే పుట్టలై, నేనే కొండలై, నేనే కోనలై, ఇంత విలాసాన్ని నేను సృష్టి నేను చేయగలిగినప్పుడు రాత్రివేళ భగవంతుడు కూడా ఈ ప్రపంచాన్నంతా సృష్టించి తానే సృష్టి అంతా నిండిపోయి తానే మొత్తం పిల్లలై పెద్దలై గొడ్డై గోదై పిల్లై మేకై సమస్తమై ఒక విలాసాన్ని ఒక విన్యాసాన్ని సాగించలేడా, ఈ సృష్టి మొత్తం భగవంతుని యొక్క క్రీడా విలాసం కాదా అని ఒక్కసారి అర్థమైంది అంటే జీవితం అంతా తేలిగ్గా హాయిగా ఉండదండి. ఇది జీవితం అంటే ఎంత హాయిగా అంటే అంత హాయిగా ఉంటాం. ఇదంతా మనదే, ఇది నా జీవితం, ఈవిడ నా భార్య లేదా ఈయన నా భర్త, వీళ్ళు నా పిల్లలు, వీళ్ళిద్దరూ బాగా వృద్ధిలో ఉండాలి, వీళ్ళు నాకు 2 కళ్ళు వాళ్ళు నాకు 2 కాళ్ళు, ఈ బంధాలన్నీ బాగా పెంచుకుంటూ ఉంటే మనం కళ్ళు అనుకున్న వాళ్ళే మన కొళ్ళబోడు చేస్తారు, అనుమానం ఏం లేదు. అప్పుడు మళ్ళీ కష్టపడి పెంచాం చివరికి ఇలా అయింది, ఇలా అనుకుంటూ పెంచాం, అందుకే నీ పెంచడం మన బాధ్యత అనుకుంటే గొడవ లేకుండా పోయేది. దాన్ని ఏదో ఆశించి దీన్ని ఏదో ఆశించి ఇంత చేసాం వాళ్ళు ఏం చేయట్లా అని ఆశించిన కొద్దీ వాళ్ళు చెయ్యరు సహజంగా, ఆ చేయకపోయేసరికి బాధ వస్తుంది. ఏమీ ఆశించకుండా మన కర్తవ్యం ఏదో మనం చేసినట్టయితే సుందరకాండలో హనుమంతుడిలాగా నిశ్చింతగా ఉంటాం. ఈ 3 రోజులు మన కథాక్రమం అంతా అదే. హనుమంతుడు అంత దూరం వెళ్ళాడు, సముద్రం దాటాడు, అశోకవనంలో అమ్మవారిని చూశాడు, చాలా ఇబ్బంది పడి రాక్షసుల నుంచి తప్పించుకొని
మాట్లాడాడు. ప్రాణాన్ని ప్రాణాలకి ఎదిరించి పోరాడినట్టే రిస్క్ తీసుకోవడం అంట, మన మామూలు రిస్క్ కాదు అది. ప్రాణాలకి తెగించి వ్యవహరించాడు అక్కడ. లేకపోతే రాక్షస స్త్రీలు అంతా మీదబడి చంపేస్తారు ఆయన రాక్షసులు. అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. ఇంద్రజిత్తు, అక్షయ కుమారుడు మొదలైన వాడితో, అక్షకుమారుడితో యుద్ధం చేశాడు. చివరికి బ్రహ్మాస్త్రానికి కట్టుబడ్డాడు. రావణాసురుని యొక్క ఆస్థానానికి వెళ్ళాడు. వాడు గుండెలు పగిలేలా హెచ్చరిక చేశాడు. ఇంత చేసి అమ్మవారి దగ్గరకు వచ్చాడు. చూడామణి తీసుకున్నాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. రామచంద్రమూర్తి చేతుల్లో పెట్టాడు. పెడితే ఈ పెద్ద మనిషి చేసింది ఏమిటో తెలుసా? కనీసం ఇంత చేసిన వాడికి ఆయన మళ్ళీ అయోధ్యలో రామరాజ్యాన్ని స్థాపించిన తర్వాత హనుమంతుడిని పిలిచి హోమ్ మినిస్టరో ఫైనాన్స్ మినిస్టరో ఏదైనా ఇవ్వద్దండి. ఇవి ఇంత చేసేవయ్యా పార్టీ కోసం, నా కోసం, నీకు ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో ఇస్తాందా అని చెప్పి హనుమంతుడికి ఇవ్వద్దా? ఏమీ ఇవ్వకుండా ఆయన హనుమంతుడిని ఎలా కౌగులించుకున్నాడు. కౌగులించుకోవడానికే బోల్డ్ మంది కౌగులించుకుంటారు. దానికోసం చేస్తారు ఇవన్నీ. హనుమంతుడు నా అదృష్టం అండి, నా అదృష్టం అండి. ఆశ్చర్యం చూడండి రామాయణ కథ. ఇంత చేసిన హనుమంతుడికి లభించింది కౌగిలింత, ఇంకేం లేదండి. ఆయన సంతోషించాడు. కానీ చాలా అల్పమైన సేవ చేసింది రామాయణంలో ఒక జీవి. ఇప్పటికే అంటాం మనం ఉడతాభక్తి, ఉడతాభక్తి అంటాం. ఉడత ఇంత ఉంటుంది పిడత, అదెంత? కానీ దానికి కూడా రామభక్తి. రామభక్తి అంటే ధర్మభక్తి. ఏదో రాముడు గొప్పవాడని ఊరికే భక్తి చూపించడం కాదు అక్కడ. ధర్మం, రాముడు ధర్మం కోసం పోరాడుతున్నాడు. ఆ ధర్మానికి మనం సాయం చేయాలి అని ఉడత కూడా అనుకుని సముద్రంలో మునిగిందిట. ఇది మునిగితే దాని ఒళ్ళు తడి, అసలు దానికున్న ఒళ్ళు ఎంత, అది తడిసేది ఎంత, అది ఇసుకలో పొర్లిందిట. దానికి దానికుంటే దొర్లిందిట, దానికి అంటుకునే ఇసుక ఎంత, మళ్ళీ వెళ్ళి వంతెన మీద పొర్లిందిట, అక్కడ రాలే ఇసుక ఎంత, అసలు దీని శరీరం ఎంత, అది తడిసేదెంత, దానికి అంటుకునే ఇసుక ఎంత, అది అక్కడ పొర్లితే రాలేదెంత, నాలుగు రేణువులు ఇంత చేసి దానికి రామచంద్రమూర్తి పరమానందపడి ఈ పిచ్చిది చిన్న ఉడతకు కూడా నాకు సాయం చేయాలని ఎంత తాపత్రయం అని ప్రేమ కలిగి ఆ లక్ష్మణుని ఆ ఉడతను తన చేతుల్లోకి తీసుకుని ప్రేమగా ఇలా నిమిరట్టే, ఇలా నిమిరట్టాను. అది కూడా ఆలింగనమే కదండి. ఉడతను ఆలింగనం చేసుకోవాలంటే ఇలాగే చేసుకోవాలి. అంతేగాని ఉడతను కౌగిట్లోకి తీసుకుంటే మధ్యలోంచి కింద పడిపోతుంది. అది ఎంత ఉంది, ఎంత ఉంది, దాన్ని కౌగులించుకునే విధానం ఏమిటి? ఇలాగే పెట్టుకోవాలి, చేతిలో పెట్టుకుని ఇలా అన్నాడు, అంతే కౌగులించుకున్నట్టే. అంటే ఇంత చిన్న సాయం చేసిన ఉడతకి కౌగులింతేనా, అంత పెద్ద సాయం చేసిన హనుమంతుడికి కౌగులింతేనా? అర్థమైపోవట్లేదండి రాముని యొక్క చరిత్ర, దేవుని యొక్క చరిత్ర. యథాశక్తిగా సమాజానికి ఎంత చెయ్యాలో అంత చెయ్యాలి మనం. ఏం ఆశించాలి అంటే ఏది అత్యవసరమో అదే ఆశించాలి. చేసిన దానికి ప్రతిఫలం అని ఆశించకూడదు. ఇద్దరికి సమానమైన ప్రతిఫలాన్ని ఇచ్చింది రామాయణం. అందుకే ఉడతాభక్తి, ఉడతాభక్తి అంటారు. ఇప్పటికి కూడా మనకి ఒక్క ఉడత చెట్టు నెక్కి దిగుట చూడ రామచంద్రుని చేతి ప్రేమ దోచు. ఈ దేశంలో ఏ ఒక సాలెగూడు చూసినా, ఒక్క ఉడతను చూసినా, ఒక కుక్కను చూసినా, ఒక పామును చూసినా రామాయణ భారత భాగవతాల్లో ఉండే పురాణ కథలన్నీ గుర్తొస్తాయండి. ఈ దేశం కేవలం మనుషుల దేశం కాదు, సర్వజీవులకి సమానమైనటువంటి భావాన్ని, భాగ్యాన్ని ఇచ్చినటువంటి దేశం భారతీయ సంస్కృతి. ఏంటి కేవలం మనుషులను, అందులో కొందరు పెద్ద మనుషులను ఎప్పుడు ఆలోచించలేదండి. సర్వేపి సుఖిన సంతు, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేతు. సర్వేపి సుఖిన సంతు, అందరూ సుఖంగా ఉండాలి. సర్వే సంతు నిరామయాహ, ఆమయం అంటే రోగం, నిరామయాహ ఎవ్వరికీ ఎటువంటి అనారోగ్యాలు కలగకూడదు, అందరూ ఆరోగ్యవంతులై ఉండాలి. సర్వే భద్రాణి పశ్యంతు, అందరికీ ఎప్పుడూ శుభాలే జరగాలి, భద్రతలే కలగాలి. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్, ఒక్కరు కూడా ఎవరూ దుఃఖపడద్దు. ఇది ఈ దేశం, ఈ సనాతన ధర్మం మొత్తం ప్రపంచానికి అందించిన సందేశం అండి. నా దేశంలో ఒక కుక్క ఆకలితో చనిపోయినా సరే దాని సావులో నా పాత్ర ఉన్నట్టే అన్నాడు స్వామి వివేకానంద. మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక కుక్క ఆకలితో చనిపోయినా సరే అందుకు నేను కారణమే అన్నాడు ఆయన. దానికి ఓ రొట్టె ముక్క వెయ్యలేకపోయాను కదా, అది నా పాపమే కదా అన్నాడు. ఈవేళ 25 ఏళ్ళు నిండా పెంచినటువంటి విద్యార్థులు అన్యాయంగా చనిపోతున్నారు. ఏం మార్గం దొరక, వాళ్ళు ఒకటే మార్గాన్ని నమ్ముకుంటారు. అది ఏదో తేడా వచ్చిందనేసరికి మనస్సు పాడైపోయి చనిపోతున్నారు అంతే. లేకపోతే ఎందుకు అయిపోతారండి ఇలాగా? సరే ఉగ్రవాదులు చేస్తున్న చర్యలు మీకు తెలుస్తూనే ఉన్నాయి. మరి కొంతమంది అదే వయస్సు వాళ్ళు ఎవరెవరో లక్షలిస్తాం, కోట్లు ఇస్తామని రకరకాల మతం పేరు మీద, రకరకాల పేరు మీద ఉద్రేకపరిచేసరికి అందులో వెళ్ళి చేరిపోతున్నారు. రేపు తెల్లారితే రిపబ్లిక్ డే 2 రోజుల్లోనే మనం ఆనందంగా ఉన్నాం, భద్రత ఇబ్బంది ఎవరు ఆనందంగా లేరమ్మా, ప్రధానమంత్రి ఆనందంగా లేడమ్మా, చాలా కంగారుగా ఉన్నారు ఆయన, జాతికి బాధ్యత వహించవలసిన వ్యక్తిగా. విశాఖపట్నానికి కూడా కొత్త రకం భద్రతా దళాలను పంపారు నావికా విన్యాసాల కారణంగా. ఎందుకంటే ఏవో జరుగుతాయనే సమాచారాలు వచ్చాయి. ఎక్కడ భద్రత ఉందండి ఈవేళ?
కారణం ఏమిటండి? మన మనస్సులో ఉండే దోషం కాదా? అన్నంలో కల్తీ, నీళ్లల్లో కల్తీ, పాలల్లో కల్తీ, పళ్ళల్లో కల్తీ, కూరగాయల్లో కల్తీ, ఊరగాయల్లో కల్తీ, దీని ఇల్లు బంగారంగా కల్తీలో కూడా కల్తీ, కల్తీలో కూడా కల్తీ అంటే ఏమిటి? పెట్రోల్లో కిరసనాయలు కలిపేవారు పూర్వం, ఇప్పుడు కిరసనాయలు కాకుండా ఇంకేదో కలుపుతున్నారు కిరసనాయల్లో, అది కూడా ఖర్చే అనవసరంగా ఎందుకు వచ్చింది? అంటే కల్తీ కూడా సరిగ్గా చేయవా? పోనీ పాలల్లో నీళ్లు పోస్తారండి, అది మనకు అందరికీ తెలుస్తున్నది. ఆ నీళ్ళేనా మంచి ఉపయోగం? ఆ నీళ్లల్లో మళ్ళీ చౌకబారు నీళ్లు, అది ఏం కల్తీ? అంటే కల్తీలో కల్తీ. ఎందుకు ఇంత కల్తీ అయింది అంటే అసలు ఈ మనిషి అనే శాల్టీ మొత్తం కల్తీ అయిపోయారు. నేను బాగుండాలి, నేను బాగుండాలి, నేను బాగుండాలి, మా తప్పితే నా కుటుంబం బాగుండాలి, ప్రపంచం అంతా నాశనం అయిపోయినా నాకేం పర్వాలా, ఎందుకు వచ్చిందో తెలుసామా? నేను ఒక విద్యా సంస్థలో ఉండి సరస్వతి పాదాల దగ్గర కూర్చుని మాట్లాడుతున్నా. మన పిల్లలకి మనం తల్లిదండ్రులైనా ఉపాధ్యాయులైనా పెద్దలైనా నేర్పుతున్నది ఏమిటి అంటే, నువ్వు యూ షుడ్ బీ నెంబర్ వన్, నువ్వు డాక్టర్ అయిపోవాలి, నువ్వు ఇంజనీర్ అయిపోవాలి, నువ్వు అమెరికా వెళ్ళిపోవాలి, నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలి అనే చిన్నప్పటి నుంచి బోధిస్తున్నాను తప్ప, నువ్వు ఒక రాముళ్లా ఉండాలి, నువ్వు ఒక హనుమంతుడులా ఉండాలి, నువ్వు ఒక సీతలా ఉండాలి, నువ్వు సంస్కారవంతుడవే ఉండాలి, నువ్వు నీ గ్రామ ప్రజలకి సేవ చేయాలి అని తల్లిదండ్రులు ఎవరైనా చెప్పుంటే వారికి నమస్కారం సభాముఖంగా. మా తల్లిదండ్రులు మాకు చెప్పారమ్మా, అందుకని వాళ్ళు ఇలా ఉన్నాం. నేను ఇందాక చెప్పిన కెనడీ పాఠశాలలో ప్రతి శనివారం మధ్యాహ్నం క్లాసులు జరిగేవి కావు. ప్రతి శనివారం రెండింటికి బడి వదిలేసేవారు. 3 నుంచి 5 వరకు ఉపన్యాసాలు లేదా వ్యాసరచన లేదా నాటకాలు లేదా కవితలు లేదా పాటలు లేదా నృత్యాలు పోటీలండి ప్రతి శనివారం. ఆ ఇంచుమించు అన్ని ఉపన్యాసాల్లోనూ నేను ఏదో మాట్లాడేవాడిని, మాట్లాడే సరదా ఉంది కాబట్టి ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. అలాగ సుమారుగా నేను పాఠశాలలో చదువుకున్న రోజుల్లోనే మా విద్యార్థులు చూస్తూ ఉండగా, 10వ తరగతి అంటే 14 ఏళ్ల వయస్సులోపే, మా విద్యార్థులు చూస్తుండగా, మా ఉపాధ్యాయులు చూస్తుండగా, మా సూర్యనారాయణ రాజు గారిని మా మాస్టర్ చేతిలో కర్ర లేకపోతే ఆయన మాస్టరే కాదు, అసలు కర్రతోనే ఉండేవాడు ఆయన. ఆయన హెడ్ మాస్టర్ అనేవాళ్ళం కాదు, కర్ర మాస్టరే అనేవాళ్ళం. సూర్యనారాయణ రాజు గారిని తోలు తీసేసేవాడు పట్టుకుని 5 నిమిషాలు ఆలస్యం అయితే ఇంకా అలా భయపడబట్టే ఉన్నామండి. ఆయన కూర్చుని ఉండగా నేను ఒరే గరికపాటి నువ్వు చాలా పెద్దోడు అవుతావురా అన్నాడు. చాలా పెద్దోడయ్యాను ఈవేళ, చాలా పెద్దోడయ్యాను, కానీ నా గురువు లేడే ఈవేళ నా కళ్ళ ముందు ఉంటే నేను ఎంత అదృష్టవంతుండండి. మేస్టారు మీరు ఎంతో పెద్దోడు అవుతావునో అని అయ్యానండి పెద్దవాడిని చెప్పడానికి ఆయన లేడే, పెద్దవాడు అయ్యాడు వెళ్ళిపోయాడు. ఏ లోకంలో ఉన్నాడో మహానుభావుడు ఇప్పటికీ మా తెలుగు మాస్టర్, మా హెడ్ మాస్టర్ నాకు గుర్తొస్తున్నారు అంటే వాళ్ళ అన్నమాటలు, వాళ్ళు కొట్టిన దెబ్బలు, వాళ్ళు మందలించిన మాటలే కదండి. దెబ్బ పడకుండా మందలింపు లేకుండా విద్యార్థి ఎవడన్నా బాగుపడతాడా? అందరు విద్యార్థులు ఆలోచించండి దయచేసి. ఇవాళ కాన్వెంట్ స్కూల్ సహా పిల్లాడిని ఏమన్నా అనాలి అంటే భయం, వెంటనే తల్లిదండ్రులు వచ్చేస్తారు గ్యాంగ్ వేసేసుకుని, మా వాడిని కొడతారా? కొట్టడానికి ఆ డబ్బులు కట్టింది, కొట్టడానికి కొన్ని డబ్బులు కడతారా? అంటే 10,000 ఫీజులో 1,000 రూపాయలు కొట్టడానికి కడతారా? కానీ ఎవరినైనా ఒక దెబ్బ వేయకుండా, ఒక మాట అనకుండా, మందలించకుండా చదువు వస్తుందా? ఇక్కడ కూర్చున్న పెద్దలెవరికైనా వచ్చిందా? నేను 6వ తరగతి చదువుతుండగా కోదండరామారావు గారిని మా సోషల్ మాస్టర్ నన్ను కొట్టాడు, గోప వాచేలా కొట్టాడు. కొట్టడు మరి మనం చేసిన ఘనకార్యం ఏమిటి? నా ముందు కూర్చున్న 5 అమ్మాయిల జళ్ళు ముడేసి పారేశాను నేను. అప్పట్లో ఈ నేల బెంచీలు ఉండేవి, మనం అన్నానికి కూర్చునే పీటలు ఉంటాయి చూడండి, అలాగే నేలబారు బెంచీలు, నేల బల్లలే, బెంచి కాదు బల్ల, అన్నాను కూర్చునే పీటల్లాగా. మేము 4 5 మగపిల్లలు కూర్చున్నాం, మా ముందు 5 ఆడపిల్లలు కూర్చున్నారు. అందులో ఒక అమ్మాయి ఏం చేసింది, పెద్ద జళ్ళు ఉండేవి అప్పట్లో, ఇప్పుడు జళ్ళు ముడేద్దామంటే మాత్రం జడేది, అన్నీ కొత్తిమీర కట్టలే, ముందేసిన ఒకటే వెనకేసిన ఒకటే. అప్పట్లో ఒక అమ్మాయి ఇలా జడ వెనక్కి నామీ పడింది, నాకు పౌరుషం వచ్చింది, రాదేటి జడేస్తాను నా మీద, సరే చూసి నేను మాట్లాడుకుంటూ ఆ రిబ్బన్ లాగా, ఇంకో రిబ్బన్ గేసా, ఈ రిబ్బన్ లాగా, ఆ రిబ్బన్ గేసా. 5 ఎవరి రిబ్బన్ ఎవరికి ముడేసామో తెలియకుండా ముడిసి పారేశారు. సోషల్ మాస్టర్ కొలంబస్ పాఠం చెబుతున్నాడు ఆయన, కొలంబస్ అమెరికా అనుకొనుగను, దాన్ని ఇండియా అని అనుకొనను, అక్కడ వారిని రెడ్ ఇండియన్స్ అని పేరు పెట్టాను, ఏదో చెబుతున్నాడు ఆయన. అదేదో వింటూనే ఉన్నాను, ఈ పని చేస్తూనే ఉన్నాను. అయిపోయాక 4 గంటలకు వదిలేసేవారు, బట్ అప్పట్లో ఎప్పటిలాగా 5, 6, 7 ఈ సంపడాలు లేవు, 4 గంటలకు వదిలేసేవారు. 5 నిమిషాలు తక్కువ 4 గంటలకి వార్నింగ్ బెల్లనోడు కొట్టేవారు పుస్తకాలు చదువుకోవడానికి, ఆ బెల్ల కొట్టారు. అంతవరకు బాగానే ఉన్నారండి మా పక్క వాళ్ళు, వీరికి అప్పటికేం పుట్టిందో తెలియదు, గొల్లుమని నవ్వారు మొత్తం. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు లేస్తారు కదా 5, అప్పుడు ఎలా లేస్తారని వీడు ఒక ఊహ వచ్చింది మనస్సులో, ఈ మూడు అక్కడుంది, ఆ మూడు ఇక్కడుంది, వీళ్ళు లేస్తారా అసలు, ఏం జరుగుతుంది అనేసరికి 5 బిగిసిపోయారు మొత్తం, వెనక్కి తిరిగారు. వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అమ్మాయిలు కనిపడి, గరికపాటేనండి వేసేవాడు ఇంకోటి ఏడన్నారు,
అంటే మనకు అంత రికార్డు ఉందన్నమాట. ఇంకోటి ఎవడో వేడండి, వెడినండి వేసేవాడు. నేనే వేసాను, నాకు మండిందండి, జడ వేసినందండి, వేసేసానండి మూడేళ్ళని. వెంటనే కొట్టాడు మా మాస్టర్, కోపం వచ్చింది నాకు. పైగా అన్నాడా, పాఠం వినకుండా జడలు మూడేస్తున్నావు, సాయం చేశాను. నేను పాఠం విన్నానన్నా, పౌరుషం, నేను పాఠం విన్నానన్నాను. అయితే చెప్పరా, నేనేం చెప్పారో చెప్పరా అన్నాడు. సరస్వతీదేవి కటాక్షం అండి, మా అమ్మ దయ, ఆ ధారణాశక్తి ఎలా ఉంది అంటే, నేను ఇటు జడలు ముడి వేస్తూనే ఆయన చెప్పిన పాఠాన్ని, అరగంట చెప్పిన పాఠాన్ని పావు గంటలో మొత్తం అప్పగించాను నేను. మీరు చెప్పింది ఇది విషయం. అంత దెబ్బ కొట్టినవాడండి, కుర్చీ మీద నిలబెట్టి ముద్దెట్టుకుని, ఒరే నువ్వు భవిష్యత్తులో అవధాన అవుతావురా అన్నాడు. ఖచ్చితంగా ఈవేళ ఖచ్చితంగా అవధాన అయ్యానండి, ఆయన ఆశీర్వచనం. కానీ చెప్పి సంతోషిద్దామంటే ఆ మాస్టర్ లేడే, ఎవరుంటారండి? మన గురువులు మన దగ్గర కూర్చుంటారా మన కోసం? కానీ వాళ్ళ స్మృతులు ఎంత బాగున్నాయి ఈవేళ మీ ముందు నేను తలుచుకుంటూ ఉంటే. నేను ఇంటికి వచ్చాను, నా బాధ నాకు ఉంటుందిగా, కొట్టారని మా నాన్నకి చెప్పలా, అమ్మకి చెప్పా, అమ్మా నన్ను కొట్టారన్న. ఇంక తల్లి ప్రేమ కదా, ఇక ఎందుకు ఏమిటని కూడా అడగల. వెంటనే మా నాన్న దగ్గర పెరిగి, వాడిని కొట్టారట, వెళ్ళి అడగండి అండి, వెళ్ళి అడగండి అంటే, ఈయన అడుగుతానులే, నువ్వు లోపలికి వెళ్ళి అన్నాడు. ఆయన నన్ను పిలిచాడు, నన్ను పిలిచి, ఎరా కొట్టారా అని, కొట్టారు నాన్నగారన్న. ఎక్కడ కొట్టారన్నాడు. వెంటనే ఈ చెంప చూపించా. వెంటనే మా నాన్నని ఈ చెంపే కొట్టాడు. మాస్టర్ కొడితే వచ్చి ఇంటి దగ్గర చెబుతున్నావా, రెండు చెంపలు వాయించేస్తా. మాస్టర్ అంటే గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణుకు, గురుర్ దేవో మహేశ్వరక, కొడితే పడాలి, నువ్వేం తప్పు చేయకుండా ఎందుకు కొట్టారు, సన్నాసి బయటపో అన్నాడు ఆయన. అవునమ్మా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది కొట్టినా ఎవరికీ చెప్పలేదు నేను, మళ్ళీ కొడతారేమో అని భయం. అటువంటి తండ్రి పెంపకంలో ఉండడం కారణంగా క్రమశిక్షణ అనేది వచ్చిందమ్మా. అటువంటి గురువుల దగ్గర ఉండడం వల్ల మంచి చదువు సంస్కారం వచ్చే ఖచ్చితంగా. ఆయన అన్నట్టే నేను అవధానం అయ్యాను, జడలు ముడేశాను, పద్యాలు కంఠస్థం చేశాను విషయం విన్నాను. ఈవేళ మేము అష్టావధానం చేస్తే 8 మంది ఉంటారు, 2 గంటల ప్రదర్శన, రకరకాల సమస్యలు, దత్తబదులు, పద్యాలన్నీ అడుగుతారు, అందరికీ సమాధానాలు చెబుతూనే ఉంటాం. మధ్యలో అప్రస్తుత ప్రసంగం అని ఉంటుంది, ఏవో అడ్డదిడ్డమైన ప్రశ్నలన్నీ వేస్తారు. ఆడవాళ్ళు పొద్దున్నే లేచి మంగళసూత్రం కళ్ళగద్దుకుంటారండి, ఎందుకండి, భర్త పక్కనే ఉంటాడు కదండి, ఆయనకి దండం పెట్టుకోవచ్చు కదండి. మంగళసూత్రం అంటే భర్తకి రిప్రజెంటేటివ్ కదండి, అంతకంటే ఉంది ప్రతినిధి. మంగళసూత్రానికి ఇచ్చిన గౌరవం భర్తకి ఎవరేమిటండి అన్నారు. నేను దానికి సమాధానం చెప్పా సరదాకి, మంగళసూత్రం కళ్ళగద్దుకోవడం అనేది భర్త మీద గౌరవంతో కాదమ్మా, అనుమానంతో. ఈ పెద్ద మనిషి ఈ రాత్రివేళ ఆవిడ పడుకుంటే మంగళసూత్రం ఉంచాడా, పుట్టుకుని తెంపి పట్టుకుపోయాడని డౌటు. అందుకని ఓసారి చూసుకుని ఫోన్లే, ఈ పూటకి దక్కింది లేని లోపలేసుకుంటారు, అంతకంటే ఏం లేదని చెప్పి. ఇలా అప్రస్తుత ప్రసంగం సరదా కూడా, మేము గంభీరంగా హనుమంతుడి మీదో రాముడి మీదో భజ్యం చెబుతుంటే మధ్యలో ఇలా అడుగుతారండి, హనుమంతుడి మీద భజ్యం చెప్పండి, సంజీవన పర్వతం తెచ్చినట్టుగా అన్నారు. హనుమంతుండు అతిలోకమే గమునత ఆకాశ మార్గంబున ఘన ఘన దివ్యంశ పేటికన్ లలిత వృక్ష శ్రీలతా వాటికన్ జననానావిధ రోగవారణ కళా శాస్త్ర ప్రభా పేటికన్ జన సంజీవని నెత్తి తెచ్చను, జన సంజీవని నెత్తి తెచ్చను, ప్రశంసలు సేయ రాముండ అని హనుమంతుడి మీద గంభీరమైన భజ్యం చెబుతుంటే అప్రస్తుత ప్రసంగం వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమడుగుతారో తెలుసా, ఏమంటే దయ్యాలు రాత్రి ఎందుకు తిరుగుతాయండి, పగలు ఎందుకు తిరగవంటాడు. దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా? అంతే, అప్రస్తుత ప్రసంగం అంటే అంతే. కోప్పడకూడదు, జవాబు చెప్పాలి, సరదాగా ఉండాలి. దయ్యాలు రాత్రి ఎందుకు తిరిగితే పగలు ఎందుకు తిరగవన్నాడు. పగలు మనం తిరుగుతున్నాం కదా, మనం చూడడం ఇష్టంలాగా రాత్రి తిరుగుతున్నాయని చెప్పి. మనం దయ్యాల కంటే ఏమైనా బాగున్నావేటి? ఇలా ఏదో గమ్మత్తైనటువంటి జవాబు చెప్పాలి, వాళ్ళని నవ్వించాలి, వాళ్ళు నవ్వుతూ ఉండగా పద్యం వల్లుకోవాలి. ఇటువంటి అవధానం చేయగలిగా ఉంటే అభ్యాసం ఎక్కడొచ్చిందండి? జళ్ళ మూడేసినప్పుడే కొలంబస్ పాఠం కూడా విన్నాం. అంత మాత్రం చేత జళ్ళ మూడేస్తే అవధానం అవుతారు అనుకోకండి, దానికి దీనికి సంబంధం లేదు, అలా తీసుకోకూడదు, ఇది సరదా. ఆ పనులు చేయగలడు అప్పటి నుంచి వస్తున్నది, అప్పుడు తండ్రి కొడితే, మాస్టర్ కొడితే తండ్రికి చెప్పి తండ్రి మళ్ళీ కొట్టాడు. ఇవాళ ఉపాధ్యాయుడు ఒక్క మాట అనడానికి భయపడుతున్నాడండి ఖచ్చితంగా. ఎందుకంటే మనకు ఎందుకు వచ్చిందండి, మనకు ఎందుకు వచ్చిందండి, వాళ్ళు వచ్చి అడుగుతారు, మనం వదిలేద్దాం. మరి తల్లిదండ్రులు వదిలేసి, ఉపాధ్యాయులు వదిలేసి, సరే రక్షక భటులు, న్యాయవాదులు వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారండి? వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళు పట్టి, అది కూడా ఏదో మొక్కుబడిగా చేయాల్సి చేస్తారు. అందరూ వదిలేస్తే ఇవాళ దేశంలో 40% ఉన్నటువంటి ఈ యువతరం ఏ దారి పట్టాలో అందరం ఆలోచించాలి. ఇవాళ చాలా గంభీరంగా ఆలోచించాల్సిన విషయం. మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదని అందరం వదిలేసేస్తే ఏమైపోవాలి వీళ్ళందరూ? నాకు గొప్ప నమ్మకం అండి ఈ యువతరం మీద. ఈ యువతరంలో అందరికీ దైవభక్తి ఉంది, ఇందులో నాస్తికులు లేరండి, అసలు అందరికీ దైవభక్తి ఉందండి. వాడు రాముణ్ణి ప్రేమించవచ్చు, అల్లాని ప్రేమించవచ్చు, జీసస్ని ప్రేమించవచ్చు, బుద్ధుణ్ణి ప్రేమించవచ్చు, కానీ ఇవాళ యువతరం ఆడ మగ తేడా లేకుండా అందరూ దేవాలయాల్లో కనపడుతున్నారు, పర్వదినాల్లో ముఖ్యంగా. అందరికీ దేవుడి పట్ల నమ్మకం ఉందండి.
అందుకని నాకు ఆ దేవుడి మీద గొప్ప నమ్మకం, ఆధ్యాత్మిక ప్రవచనం ద్వారా యువతరంలో ఒక చైతన్యాన్ని నేను కలిగించగలను, వివేకానందుడు ఆశించినటువంటి సమాజ నిర్మాణంలో నా వంతు పాత్ర నేను చెయ్యగలను అని ఒక గొప్ప నమ్మకంతో ఇక్కడికి వచ్చానమ్మా మూడు రోజుల ప్రవచనానికి. ఆ నమ్మకంతోనే మనం నేర్చుకుందాం. హనుమంతుడు సూర్యుడి దగ్గర విద్య నేర్చుకున్నాడు. ఎండకి ఎదురుగా నుంచి చదివాను అతండు ఘనుడు. సూర్యుడు ఈ పక్క నుంచి ఆ పక్కకి ప్రయాణం చేస్తుంటే ఎండ తట్టుకుంటూ చదివాడు ఆయన. అందుకే సముద్రం దాటడం కానీ, రాక్షసులను ఎదిరించడం కానీ, రామకార్యం సాధించడం కానీ హనుమంతుడి కష్టమని అనిపించాల. అటువంటి కార్యాన్ని మనం సాధించాలి అంటే ముందు భయాన్ని వదిలేయాలండి. ఈవేళ అనేక రకాలుగా జరుగుతున్న ఆత్మహత్యలకి ప్రధాన కారణం భయం అండి. అనేక రకాలుగా పదేళ్లుగా భక్తి పేరు మీద పెరిగిపోతున్న పిచ్చి నమ్మకాల కారణం భయం అండి. వాళ్ళ ఇంట్లో మనుషులు ఎవరు సక్రమంగా ఉండే ప్రయత్నం చేసి సంస్కారవంతంగా వాళ్ళ బుద్ధి మార్చుకునే ప్రయత్నం చేయరండి. ధర్మ సందేహాలు అడుగుతూ ఉంటారండి. ఈశాన్యం వైపు కొంచెం గోడ ఎక్కువైందండి, ఏమైనా ప్రమాదం ఏమవుతుంది, గోడ ఎక్కువైతే ఎలక ఉంటుంది పిలక ఉంటుంది, అంతకంటే ఏం కాదు. అక్కడ ఎవరైనా నిరూపణ చేయమనండి, వచ్చి ఏమవుతుందో. అంకెలు మార్చుకో, అక్షరాలు మార్చుకో, రాళ్ళు మార్చుకో, రత్నాలు మార్చుకో, ఇల్లు మార్చుకో, బీరువాలు మార్చుకొని బుద్ధి మార్చుకోమని చెప్పేవాడు ఒక్కడు లేడండి అసలు. ఇవన్నీ ఎన్ని మార్చుకున్నా ఏవీ మారవండి, జాతకాలు మన బుద్ధి మార్చుకోవలసిందే ఖచ్చితంగా. ఇంట్లో మనుషుల మధ్య ఉండే విభేదాలే, వైమనస్యాలే విశ్వవిద్యాలయాల్లోనూ పార్లమెంట్లోనూ కూడా ప్రతిబింబిస్తున్నాయి. ఎక్కడో కొత్తగా ఏమీ రావు అక్కడ. ఇక్కడ అత్తాకోడళ్ల మధ్యలో, తోడుకోడళ్ల మధ్యలో, తోడళ్ళుళ్ళ మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, బావమరుదుల మధ్యలో ఉండేటువంటి తగాదాలన్నీ పిల్లలు చూస్తున్నారు. ముఖ్యంగా తల్లి తండ్రి సామరస్యంగా ఉంటున్నారా లేదా కూడా చూస్తారు. తెలుగులో సామెత, తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారట. అడ్వాన్స్ కదా మరి. అంచేత ముందు ఇంట్లో నిద్ర లేచేటువంటి తల్లిదండ్రి ఒకరినొకరు చూస్తే ప్రేమగా మాట్లాడాలి ముందు. అసలు నాన్నగారు ఖచ్చితంగా ఇంట్లో ఉన్న అమ్మాయి ఎటువంటి వరుణ్ణి కోరుకుంటుందంటే, నా తండ్రిలాగా, నా తండ్రి మా తల్లిని ప్రేమించినట్టుగా నన్ను ప్రేమించేటువంటి మగాడు కావాలని కోరుకుంటుంది. అలాగే తల్లిదండ్రులు సక్రమంగా ఉంటే ఆ ప్రేమను పంచిపెడితే ఆ కుర్రాడు కూడా, నాకు వచ్చేటువంటి భార్య మా అమ్మలాగా మంచి మనిషి అయి ఉండాలి, మా అమ్మ ఎలా మా నాన్నగారు చూసుకుంటుందో అలాగే నన్ను చూసుకోవాలి. అప్పుడు ఈ దంపతుల్లాగే వాళ్ళు ఉంటారండి ఖచ్చితంగా. ఏమైనా తేడాలు వస్తే పెద్దలు పెద్దవాళ్ళు అయిన వాళ్ళు వేరే చోట మాట్లాడుకోవాలి, ఏ తెల్లారగట్టో లేచి మాట్లాడుకోవాలి. కానీ పిల్లలు ఉండగా విభేదాల మాట రాకూడదు. ఒకరి మీద ఒకరు అరుచుకోవడం కరుచుకోవడం లాంటివి ఉండకూడదు. ఆ వాతావరణంలోనే పిల్లలు పెరగకూడదు. అదొకటి భయం ఒకటి ఇవాళ చంపుకు తింటున్నాయి నిజానికి. అందుకే సుందరకాండ ప్రారంభంలోనే ఇంకా కిష్కింధకాండలో ఉండగానే అసలు మొత్తం వానర సైన్యాన్ని నాలుగు దిక్కులకి పంపుతూ ఉంటే సుగ్రీవుడు, వానర సైన్యానికి అధిపతి అయినటువంటి సుగ్రీవుడు అందరినీ పంపిస్తూ వానరుల్ని మొత్తం నాలుగు భాగాలు చేస్తాడు. నాలుగు భాగాలు ఏదో ఇక్కడికో ఆ లక్షల కోట్లలో ఉంటుందా అవన్నీ, ఆ అంకెలన్నీ మనకు ఎందుకు కానీ, ఇక్కడో 10,000 మంది, అక్కడో 10,000 మంది, అక్కడో 10,000 మంది అనుకోండి, 40,000 మందిని పిలిచి నాలుగు భాగాలు చేసి నా పిలిచి ఒక్కొక్కడితో ఒక్కో సమావేశం పెడతా, బాబు దక్షిణం వాళ్ళు రండి, తూర్పు వాళ్ళు రండి, పశ్చిమం వాళ్ళు రండి అంటూ పెడతారండి. పెట్టి విశేషం ఏమిటంటే సుగ్రీవుడు కొన్నటువంటి భౌగోళిక పరిజ్ఞానం, ఈ జాగ్రఫీ అంతా వాడు ఎప్పుడు చదివాడో, వాడు ఇంటర్మీడియట్లో జాగ్రఫీ గ్రూప్ తీసుకున్నాడేమో, లేచిన నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ అంతా చూస్తాడేమో మనకి తెలియదు. కానీ ఆశ్చర్యకరంగా రామాయణంలో సుందరకాండకి ముందండి ఆ సుగ్రీవుడు. ఆ ఉత్తర దిక్కంటే ఎలా ఉంటుంది, ఏ ఏ రాజ్యాలు ఉంటాయి, ఆ రాజ్యాల్లో ప్రజలు ఎలా ఉంటారు, అందులో ఆడాళ్ళు ఎలా ఉంటారు, మగాళ్ళు ఎలా ఉంటారు, అక్కడ పంటలు ఎలా పండుతాయి, అక్కడ ముఖ్యమైనటువంటి ఆరాధనా విధానం ఏమిటి, ఈ విశేషాలన్నీ చెబుతారండి. రాముడు ఆశ్చర్యపోతాడు, అయ్యి బాబోయ్ ఇంత పరిజ్ఞానం ఉందా సుగ్రీవుడికి, నాకు కూడా తెలివే ఇవన్నీ అనుకుంటాడు. అలాగే దక్షిణ దిక్కుని రావణాసురుడు గురించే కాదు ఆ తర్వాత ఉండే రాజ్యాల గురించి కూడా చెబుతాడు. అలాగే తూర్పు దిక్కుని ఇక్కడ వరకు వెళ్ళండి, అక్కడ ఒక పర్వతం వస్తుంది, ఆ పర్వతం మీద విచిత్రమైనటువంటి జాతి వానరులు ఉంటారు మనలాంటి వాళ్ళే, కానీ వాళ్ళతో తగాదా పడకండి, వాళ్ళు చాలా మహాబలవంతులైన వాళ్ళు, అక్కడి నుంచి దాటుకుంటూ వెళ్ళండి. అక్కడ ఒక ద్వీపం ఉంటుంది, అక్కడ ఆడవాళ్లే రాజ్యం చేస్తూ ఉంటారు, మగవాళ్ళు ఎవరూ ఉండరు, అనవసరంగా ఆ రాజ్యంలోకి వెళ్ళకండి, మిమ్మల్ని చంపేస్తారు అని కూడా చెబుతాడు ఆశ్చర్యకరంగా. అలా ఏ ఏ దిక్కుల్లో ఏ ఏ రాజ్యాలు ఉన్నాయో, ఎవరెవరు పరిపాలిస్తున్నారో, ఏం జరుగుతుందో మొత్తం చెబుతాడండి. ఈ మొత్తం అంతా చెబుతుంటే రాముడికి సందేహం వస్తుంది ఇంత గొప్పవాడికి, సుగ్రీవా మహారాజా
అసలు ఎప్పుడు తిరిగావయ్యా, తూర్పంతా పశ్చిమమంతా ఉత్తరమంతా దక్షిణమంతా అంత తేలిగ్గా చెప్పేస్తున్నావు ఇవన్నీ, అక్కడ వీళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు అంటున్నావు, వాళ్ళ చరిత్రలు చెప్పేస్తున్నావు, ఎలా తిరిగావు? నీ వయస్సు చూస్తే నాకంటే చిన్నవాళ్ళ కనపడుతున్న పోను, కొంచెం పెద్దవాడివి అనుకుందాం. ఎప్పుడు తిరిగావయ్యా, ఎలా తిరిగావు, టూరిస్ట్ యాత్ర ఎలా చేసావు ఈ భూమండలం అంతా అంటే, సుగ్రీవుడు ఒక్క మాట చెబుతున్నాడు, మనిషి జీవితంలో ఆశ్చర్యకరమైన విషయం, రామా నేను నిన్ను ఎందుకు శరణ వేడాను అనుకుంటున్నావయ్యా, మా అన్నగారి గురించి భయపడి కదా, వాలి గురించి భయపడి కదా, మా వాలి నన్ను తరుముతూ ఉంటే ఆ భయం కారణంగా భూమండలం అంతా తిరిగాను ఏడాదిలో అని చెప్పాడు. ఎంత వేగంతో వెళ్ళాడో, ఎన్ని విమానాలు ఎక్కాడు, కానీ ఒక్క ఏడాదిలో భూమండలం అంతా తిరిగట్ట. అదేమిటయ్యా, ఏడాదిలో భూమండలం అంతా పైగా కాలి వేగంతో పరిగెట్టాలి, విమానాలు లేవుగా, పక్షిలా ఎగరలేడుగా, ఈయనకేం రెక్కలు లేవుగా, కేవలం వేగంతో పరుగు పెట్టాలి. ఎలా పరుగు పెట్టావయ్యా అంటే, ఆయన అన్నాడండి, భయం మనిషి చేత విచిత్రమైన పని ఎలా చేస్తుందో చూడండి, భయం కూడా ఒక అడ్వాంటేజ్, ఒక సౌకర్యం. కొన్ని సందర్భాల్లో భయపడితే ఒత్తిడి పెరుగుతుంది, ఆ ఒత్తిడి వల్ల పని వేగంగా చేయగలుగుతాం, దాని ప్రయోజనం ఉంటుంది, లేకపోవాలి, కానీ దాని చెడ్డ కూడా దానికి ఉంటుంది. ఆయన చెబుతాడు, ఆ దరిశతల సంకాశ తతోవై పృథివీమయ, ఆదని శతల సంకాశ తతోవై పృథివీమయ, అలాత చక్ర ప్రతిమ, అలాత చక్ర ప్రతిమ గోష్పదం, అలాత చక్ర ప్రతిమ, ఆదరి శతల సంకాశ తతోవై పృథివీమయ, అలాత చక్ర ప్రతిమ గోష్పదీకృత పృథ్వీచ, పృథివీ గోష్పదీకృత అంటాడు ఆయన. ఆదర్శ తల సంకాశ, నేను ఎంత వేగంగా పరిగెట్టాను అంటే, కింద రాళ్ళు ఉన్నాయో ముళ్ళున్నాయో గుట్టలున్నాయో ఏమున్నాయో నేను చూసుకోవాలా, నా మటుకు నాకు ఆ భయంలో పరిగెడుతూ ఉంటే నేల నేలంతా అద్దం పైభాగం ఎంత నున్నగా నునుపుగా ఉంటుందో అలాగే కనపడింది అన్నాడు. అలా ఉంటుందా అండి రోడ్లు ఎక్కడైనా? ఆ కాలంలో ఉంటాయండి, ఇవాళ నేషనల్ హైవే కూడా అలా ఉండే అవకాశం లేదే. సుగ్రీవుడు పరిగెట్టిన భూమండలం అలా ఎందుకుంటుందండి? ఎప్పుడూ భావనాత్మకం జగత్ మనం తెలుసుకోవాలి, మన భావాలను బట్టే మన ఆలోచనలను బట్టే సమాజం కనపడుతుంది. మనం వేగంగా పరిగెట్టాలని పరిగెడుతుంటే, ఒక కుర్రాడికి సినిమా చూడాలనిపించింది అనుకోండి, అది మొదటి నుంచి చూడాలి, టైటిల్స్ పడేటప్పుడే చూడాలి, అసలు మా హీరో ముందు ఎలా కారులోంచి దిగుతాడో చూడాలని వాడు అనుకున్నాడు అనుకోండి, ఆ సినిమా టాకీస్కి వెళ్ళడానికి వేరే సాధనాలు లేవనుకోండి, పరిగెట్టాలి అని వాడికి అనిపించింది అనుకోండి, 2 నిమిషాల్లో 3 కిలోమీటర్లు పరిగెడతాడు అనుమానం వెళ్ళా. 2 నిమిషాల్లో ఎలా పరిగెట్టామని అడిగితే నాకు తెలియదు అయిపోయింది అంతే అంటాడు. కారణం ఆసక్తి. ఆసక్తి విద్యార్థులకి ఆ ఆసక్తిని కలిగించగలగాల తల్లిదండ్రులైనా ఉపాధ్యాయులైనా, ఆ ఆసక్తి కలిగించగలిగితే ఎంత పనైనా చేస్తాడు. అందుకని భయమే ఇక్కడ ఆసక్తి. నా భయం కారణంగా నేను వేగంగా పరిగెడుతూ ఉంటే అక్కడ ముళ్ళున్నాయో రాళ్ళున్నాయో నీళ్లున్నాయో కాళ్ళున్నాయో వేళ్ళున్నాయో ఏవీ నాకు కనపడలేదు. ఆదర్శ తల సంకాశ, అన్ని అద్దం పైభాగంలాగే ఉన్నాయి. తతోవై పృథివీమయ, మొత్తం భూమండలం అంతా అలాగే. అంతేకాదు, అలాత చక్ర ప్రతిమ గోష్పదం పృథివీతలం, మొత్తం ఎలా ఉంది అంటే నాకు అలాత చక్ర ప్రతిమ అంటే నిప్పుల చక్రాలను తిప్పడం సరిగ్గా అర్థం కావాలన్న. దీపావళిలో చూడండి, విష్ణు చక్రం అని వెలిగిస్తారు, ఇలా పట్టుకుంటారు, విష్ణు చక్రం కాకర పువ్వు ఏదైనా సరే అలా పట్టుకున్న వాళ్ళు ఇలా వేగంగా ఇలా తిప్పారు కూడా, దాన్ని టార్చిలేడు తిప్పిన అర్థమవుతుంది, బాగా వేగంగా తిప్పారనుకోండి, అంత నిప్పులు కాలుతున్నటువంటి కాకర పువ్వును కానీ మతాబును కానీ దేన్నైనా ఇలా వేగంగా తిప్పితే మొత్తం నిప్పే కనపడుతుంది, ఇంకా మధ్యలో ఉన్న చక్రం కానీ ఆ మతాబు కానీ కనపడదండి ఖచ్చితంగా. మరి నిప్పు తిప్పుతున్నప్పుడల్లా ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది, అక్కడికి వచ్చింది, ఈ తిరగడం అంతా మనకు కనపడదు, ఒకే ఆకారం చక్రంలా కనపడుతుంది, అది భ్రమ కాదా? దానికి ప్రత్యక్ష ఉదాహరణ, రాత్రి పడుకున్నాం మనం, సీలింగ్ ఫ్యాన్ 5లో పెట్టాం, బాగా వేగంలో పెట్టాం, మంచం మీద పడుకున్నప్పుడు మీరు గమనించండి అసలు ఫ్యాన్కి రెక్కలు ఉన్నాయని మనకు అనిపించదు, అంత వేగంగా తిరుగుతూ ఉంటే. రైల్లో ఫ్యాన్ గమనించండి, అసలు రెక్కలు ఎక్కడున్నాయో పట్టుకోవడం కష్టం, ఆగే వరకు తెలియదు రెక్కలు ఉన్నాయని. రైల్లో ఫ్యాన్ అమిత వేగంతో తిరుగుతూ ఉంటుంది, ఆ తిరుగుతూ ఉంటే చూస్తే తిరగట్లేదు అన్నట్టే ఉంటుంది, అది నిజానికి తిరుగుతుంది, నిజానికి తిరుగుతోంది కానీ తిరగట్లేదు అన్నట్టుగా ఉంటుంది అది. అందుకని ఎప్పుడు వస్తువులు ప్రపంచంలో మనకు కనిపించే ఉన్నాయే, అవి భ్రమ, మన భావాన్ని బట్టి మనకు కనిపిస్తే. అతివేగంగా తిరుగుతూ ఉండడం వల్ల అసలే తిరగడం లేదు అనిపిస్తుంది. మనుషులైనా అంతే, అనేక రకాల భ్రమలు మనకుంటాయి, ఆ భ్రమల్లోంచి బయటపడి మనిషి యొక్క నిజమైన తత్వాన్ని చూడాలి, కానీ ఆ భ్రమే నిజమని అనుకోకూడదు. అందుకని నాకు ఆ భయంలో ఇలా నిప్పుల చక్రంలో వాలి నన్ను తరుముతున్నట్టే అనిపించింది అయ్యా, వెనకాల గద పెట్టి అందుకని నేను పరిగెట్టాను, ఆ పరిగెట్టడంలో ఎక్కడ తిరిగానో నాకే తెలియదు అన్నాడు. అంటే భయానికి లోనైతే
Waka prayojanam antabhumandalam tiraggalam. Kani ade bhayam mana cheta ekkadiki parigettela chestundo enta mandini aashrayinchela chestundo teliyadu. Andike bhayaniki lonu kaakodam. భయాన్ని మనం సౌకర్యంగా వినియోగించుకోగలగాలి. పరీక్షలు అంటే భయం ఉండాలి, జీవితం అంటే కొంచెం భయం ఉండాలి, బాధ్యత ఉండాలి. ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నామంటే కూడా భయం ఉండాలి, ఒక ప్రవచనం చెప్తున్నామన్నా కూడా కొంచెం భయం ఉండాలి. ఇన్ని వేల మంది విద్యార్థులు కూర్చుంటారు, జాగ్రత్తగా చెప్పాలి, కాస్త ఆకట్టుకోవాలి, బాగుండాలంటే దానికి తగిన అభ్యాసం చెయ్యాలి. ఆ భయం ఉంటుంది. నాకు ఇన్ని ఉపన్యాసాలు ఇచ్చినా, ఇంత అనుభవం ఉన్నా, ఇవాళ నేను చెప్పబోయే ఉపన్యాసానికి కూడా నిన్న పొద్దున్న ఇవాళ కూర్చుని తయారయ్యాను. తయారవ్వకుండా ఏం మాట్లాడలా. నిన్న నిజానికి సన్మానం జరిగింది, ఏదో పెద్ద పురస్కారం ఇచ్చారు, లోకనాయక్ పురస్కారం అని. దాంతో పత్రికలన్నీ అది లోకనాయక్ ఈయన శ్లోకనాయక్ అన్న రకంగా శ్లోకాలు పాడతాం కాబట్టి బాగుంది. పత్రికలన్నీ మెచ్చుకుంటే అంత మెచ్చుకోవడానికి కారణం అండి, నేను ఆ సన్మాన సభలో ఏం మాట్లాడాలో, ఏం చెబితే ప్రేక్షకులు ఆనందిస్తారో, ఏ సందేశం నా నుంచి వెళ్లాలో నేను ఇంటి దగ్గర తయారై వచ్చానండి. ఇంటి దగ్గర విమానం ఎక్కేటానికి ముందే ఓ రోజు ముందే కూర్చొని ఏ విషయాలు చెప్పాలి, నా జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు ఏవి, అది రామాయణం కాదు, భారతం కాదు, కేవలం నా సన్మానం. అందుకని నా జీవితం గురించే నేను మాట్లాడాలి. ఏవి చెప్పాలి, ఏవి చెప్పకూడదు, అందులో పద్యాల్లో చెప్పాలి అన్నీ కూడా. నిన్న రామారావు గారు స్వయంగా కూర్చొని విన్నారు, గంటంబావు జరిగిన ఉపన్యాసంలో ఒక 20-22 పద్యాలు చెప్పాను. గంటంబావు ఉపన్యాసంలో 22 పద్యాలు చెప్పాను. అన్నీ నేను సొంతంగా లేనివి, నా జీవితానికి సంబంధించినవి, రకరకాల ఘట్టాలు. అవి తయారవ్వకుండా ఎలా చెబుతామండి? తయారవడానికి కారణం ఏమిటో తెలుసా? 150,000 పురస్కారం ఇస్తున్నారు, జాతీయ స్థాయి పురస్కారం అది. సుప్రీంకోర్టు జడ్జి గారు వస్తున్నారు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వీరయ్య చౌదరి గారు వస్తున్నారు, పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తున్నారు. వాళ్ళంతా నా ఉపన్యాసం వింటారు, బాగుందని అనుకోవాలి. ఇప్పటికే మనకి ఒక పేరు ఉంది, ఆ పేరు చెడిపోకూడదు. మనం చూసుకోవాలంటే కొంచెం భయం కలిగిందా లేదా, ఆ భయం బాధ్యతను పెంచిందా లేదా, ఆ బాధ్యత తయారయ్యేలా చేసిందా లేదా. అందుకని పరీక్షలంటే ఉండేటువంటి భయం, ఉద్యోగం వస్తుందో రాదో అనేటువంటి భయం, దాన్ని మనం సక్రమంగా వినియోగించుకోగలిగితే బాగా తయారవు తాం, ఖచ్చితంగా ఉద్యోగాన్ని సాధిస్తాం, పరీక్షల్లో కూడా గెలుపొందుతాం, జీవితంలో కూడా చాలా ఆనందంగా ఉంటాం, సంసార జీవితంలో ఎదురయ్యే ప్రతి భయాన్ని మనం జయించగలుగుతాం విత్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఒక మాటలో ప్రణాళిక ద్వారా విద్యార్థులు నేర్చుకోవాలి ఆ విషయాన్ని, ప్రణాళికాబద్ధమైన జీవితాన్ని గడపాలి. అందుకని సుగ్రీవుని ద్వారా మనం నేర్చుకోవలసింది అది. అప్పుడు ఇంతకీ సమాధానం చూడండి ఎలా ఉందో, అంత భయపడి ప్రపంచమంతా తిరిగావు కదా సుగ్రీవా, మరి ఋష్యమోకం దగ్గర వచ్చి కూర్చున్నావేమయ్యా, ఇంత ప్రపంచంలో ఎక్కడైనా దాక్కోవచ్చు కదా అని అడిగాడు రాముడు. అప్పుడు ఆయన జవాబు చెప్పాడు, ఏమిటోనండి, ఉయ్యాల్లో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా వెతికినట్టుగా వాళ్ళ నుంచి నన్ను కాపాడేటువంటి ప్రదేశం మా పక్కనే ఉందండి, ఋష్యమోక పర్వతం. వీళ్ళేమో మాల్యవంతం అనే పర్వతంలో ఉంటున్నారు, ఈ సుగ్రీవుడు వానరుడు వీళ్ళందరూ. పక్క పర్వతమే ఋష్యమోక పర్వతం. ఈ రెండూ కూడా ఇప్పుడు మీకు తమిళనాడు కర్ణాటక సరిహద్దుల్లో ఉన్నాయండి ఖచ్చితంగా. ఈ రెండు పర్వతాలు మాల్యవంతం ఋష్యమోకం చిత్రం ఏమిటంటే అదే పేర్లతో ఉన్నాయి. రామాయణం ప్రత్యక్షంగా ఈ దేశంలో జరిగింది అనడానికి ఇది ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యం. అప్పుడు ఏ పేర్లు ఉన్నాయో ఆ పేర్లతోనే ఉన్నాయి. ఇప్పటికి కూడా దాన్ని మాల్యవంతమని ఋష్యమోకమని అంటారు. ఒక పర్వతం మీద వీళ్ళు ఉంటున్నారు, ఇంకో పర్వతం మీదకి కూర్చున్నాడు సుగ్రీవుడు. ఎందుకు ఋష్యమేకం మీద ఉన్నాడు? వాలికి ఋష్యమేకం మీదకి రావడానికి వీలు కాదు, ఆయన రాడు, వస్తే తల పగిలి చనిపోతాడు. కారణం, వాలి చేతుల్లో దుందుబి అనే రాక్షసుడు చనిపోయాడు. అతను పొగరగొద్దు ఏం చేశాడంటే చనిపోయిన వాడిని చనిపోయినట్టు వదిలేయకుండా, మరి బాగా గర్వం ఉంటుంది కదా వాలంటేనే గర్వం, అందుకే రాముడు ఆయన చంపవలసి వచ్చింది. లేదా సుగ్రీవుణ్ణి కాకుండా వాలిని రాముడు స్నేహం చేసుకుని ఉంటే వాలితోటి తేలిగ్గా అయిపోయేది పని, ఎందుకంటే వాలి చేతిలో రావణాసురుడు ఓడిపోయాడు. వాలికి ఒక్క మాట చెబితే వాలి ఫోన్ చేస్తే చాలు, ఎస్టీడీ ఫోన్ ఒకటి చేశాడంటే చాలు సెల్ ఫోన్, రావణాసురుడు వెంటనే సీతాదేవిని తీసుకొచ్చి అక్కడ దించేస్తాడు, వాడికి భయం వాలంటే. మరి అటువంటి వాలిని ఆశ్రయించకుండా రాముడు తెలివిలేని నాయకుడిలాగా సుగ్రీవుణ్ణి ఆశ్రయించడం ఏమిటంటే బలహీనుణ్ణి. గమనించండి, రామచంద్రమూర్తి నుంచి మనం నేర్చుకోవలసింది బలవంతుల్ని ఆశ్రయించడం కాదు. ఏ గొడవ జరిగినా ఏది ధర్మమో వారిని మనం సమర్థించాలి, బలవంతులు బలహీనులు సమస్య కాదు. వారి సుగ్రీవుల గొడవలో సుగ్రీవుడు ధర్మం, వాలిది అధర్మం. అందుకే రాముడు సుగ్రీవుణ్ణి ఆశ్రయించి కొంచెం బలం తక్కువ వాడైనా తన బలంతో అతని బలాన్ని పెంచి ధర్మాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేశాడు తప్ప నా రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమని భావించలేదు రాముడు. అందుకోసం రామాయణం నేటికి నిలబడి ఉంది, దానికోసం మనం చెప్పుకుంటాం ఖచ్చితంగా. అందుకని సుగ్రీవుణ్ణి ఆశ్రయించాడు. ఆ ఋష్యమోకం మీదకి వాలి రాకుండా చేసిన కారణం ఏమిటి? దుందుబి అనే రాక్షసుడు ఉన్నాడు, అతన్ని వాలి చంపాడు. చంపి ఒళ్ళు పొగరెక్కి ఆ కొవ్వులో ఏం చేస్తున్నాడో తెలియక ఆ కళేబరాన్ని కాలుతో తన్నాడు ఆ పర్వతం నుంచి. అది వచ్చి ఈ పర్వతం మీద పడింది, అది వాలి బలం. అంటే కాలుతో శరీర శవాన్ని తంతే అది ఎగురొచ్చి యువతల పర్వతం మీద పడింది.
కొన్ని మైళ్ళ దూరంలో. అప్పుడు అక్కడ ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నాడు ఆ ఋష్యమోకం మీద. ఆయనకి దగ్గరలో పడింది అది, ఆయనకు ఒక్కసారి మెలకు వచ్చింది, ఆయన కోపం వచ్చింది. ఎవడు ఈ శవాన్ని ఇక్కడికి తన్నాడో విసిరాడో వాడు ఈ పర్వతం మీద కాలు పడితే తల బద్దలే.